నమస్కారం హెచ్7 న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పలగూరు గ్రామంలోని డయేరియా లక్షణాలు ఉన్న బాలికను పరామర్శించి మృతి చెందిన బాలిక కుటుంబాన్ని ఓదార్చిన రాష్ట్ర మంత్రి మేరుకు నాగార్జున ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగింది ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ గర్భిణీ స్త్రీలు బాలింతలు పౌష్టికాహారం తీసుకుని శుభ్రంగా ఉండాలి మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ అన్న సీన్ తెనాలిలో ఘనంగా హీరో అండ్ శివాని జన్మదిన వేడుకలు తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని దళితవాడలో డయేరియా లక్షణాలతో అవస్థలు పడుతున్న బాధితులను జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గురువారం పరామర్శించారు గ్రామంలోని పిహెచ్సిలో వైద్య చికిత్సలు పొందుతున్న బాధితులను వాంతుల విరోచనాలతో మృతి చెందిన బాలిక శ్రీనిధి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం వైద్య సేవలు అందిస్తున్న వైద్యులను వైద్య చికిత్సలపై ఆరా తీశారు ఈ సందర్భంగా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో వాంతుల విరోచనాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఒక బాలిక మృతి చెందిందని సమాచారం అందడంతో గ్రామంలో మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు ఇటువంటి ఘటనకు ఏమిటి కారణమనే దానిపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు గ్రామంలోని పిహెచ్సి సెంటర్లో అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు పంచాయతీ రెవెన్యూ వైద్య సంబంధిత శాఖల అధికారులను అప్రమత్తం చేసి గ్రామంలో ఇంటింటికి సర్వే చేయాలని సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు అలాగే గ్రామంలోని నీటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించడం జరిగిందన్నారు గ్రామంలో పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చేంత వరకు అన్ని శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు వైద్య సేవల నిమిత్తం ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు అనంతరం స్థానిక సచివాలయంలో పలువురు అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు కార్యక్రమంలో సబ్ కలెక్టర్ డాక్టర్ నిధిమీన ఎంపీపీ చెన్నబోయిన శ్రీనివాసరావు ఎంపీడీఓ విజయలక్ష్మణ్ ఈవో పీఆర్డీ విజయలక్ష్మి డీఎంహెచ్ఓ డాక్టర్ శోభారాణి మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు ఎం స్వప్న సర్పంచ్ ప్రీతి పలువురు అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు తెనాలి మండలంలో కొలకలూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు మార్నింగ్ నుంచి కొంతమంది విరేచనాలు వాంతులతో ఇబ్బంది పడుతున్నారు అని సమాచారం వచ్చింది సో నిన్న నైట్ ఒక పాప శ్రీనిధి అనే ఆమె 14 ఇయర్స్ పాప విరేచనాలు వాంతులు నిన్న సాయంత్రం స్టార్ట్ అయ్యాయని కుటుంబ సభ్యులకు చెప్పడం దురదృష్టవశాత్తు పొద్దున ఆమె 5 గంటల 5:30 ఆ ప్రాంతంలోనే చనిపోయినట్టుగా తెనాలి తర్వాత వెళ్ళేటప్పటికే చనిపోయినట్టుగా చెప్పారు సో వెంటనే గ్రామానికి సంబంధించిన టీం అందరినీ కూడా వైద్య బృందం రూరల్ వాటర్ సప్లై అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులని సిబ్బందిని అన్నీ కూడా పంపడం జరిగింది ఇప్పుడు ఇమీడియట్గా ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంటికి టీం వెళ్ళి ఇప్పుడు ఆ కుటుంబంలో ఎవరికైనా ఇట్లాంటివి వాంతులు కానీ విరేచనాలు కానీ ఇట్లాంటి సమస్య ఉందా అన్నది ముందు సర్వే మొదలుపెట్టాం ఇంటింటికి వెళ్ళి ఈ సర్వే చేసుకుంటున్నాం ఒక సైడు ఇంకొక సైడు ఇప్పటికే మెడికల్ క్యాంప్ పిహెచ్సిలో డాక్టర్స్ ఉందని తెప్పించి పెట్టాం అట్లానే ఇక్కడ సచివాలయంలో కొలకలూరు 2 సచివాలయంలోనే మెడికల్ క్యాంపు ఆల్రెడీ ఇక్కడ రన్ అవుతా ఉంది మీరు చూస్తున్నారు సో డాక్టర్స్ని సఫిషియెంట్గా సిబ్బందిని అందరినీ కూడా ఇప్పుడు ఇక్కడ డంప్ చేయడం జరిగింది సో వీళ్ళందరూ కూడా ప్రతి ఇంటిలో ఉన్న సభ్యులందరినీ కూడా ఇప్పుడు ఒకసారి వెళ్ళి పలకరించి సో వాళ్ళకి ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇమీడియట్గా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది పిహెచ్సికి 7 మంది మన కొలకలూరు పిహెచ్సికి వచ్చారు సో అక్కడ వారందరితో కూడా మాట్లాడడం జరిగింది అది కాకుండా తెనాలి జిల్లా హాస్పిటల్కి 3 వెళ్ళారు అక్కడ నుంచి 1 ఇద్దరిని జిల్లా హాస్పిటల్ గుంటూరు కూడా పంపడం జరిగింది జీజీహెచ్కి గవర్నమెంట్ హాస్పిటల్ ఇది కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో కూడాను ఇంకా 3-4 ఉన్నట్టుగా సమాచారం వచ్చింది సో వారందరితో మాట్లాడుతున్నాం ఇమీడియట్గా వైద్య సిబ్బంది అందరినీ ఇక్కడ పెట్టాం శాంపిల్స్ ఆల్రెడీ దేనివల్ల ఇది జరిగింది అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు కాబట్టి శాంపిల్ అన్నీ కూడా తీసుకున్నాం శాంపిల్స్ అన్నీ కూడా పంపడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మనం కమ్యూనికేట్ చేసాం ఇమీడియట్గా అక్కడి నుంచి కూడా మెడికల్ టీం బయలుదేరారు వాళ్ళు కూడా వస్తున్నారు సో కొద్ది క్షణాల నిమిషాల్లో వాళ్ళు కూడా ఇక్కడ చేరుకుంటారు పూర్తి స్థాయిలో అధికారులందరినీ కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షణ చేయడం జరుగుతుంది ఎవరికి తదుపరి ఇది రాకుండా ఇబ్బంది రాకుండా ఉండే విధంగా ఏర్పాట్లన్నీ చేస్తున్నాం త్రూ అవుట్ నైట్ డాక్టర్స్ కానీ టీంలు వేశాము ఇక్కడ క్యాంప్ మెడికల్ క్యాంప్ కంటిన్యూ అవుతుంది మళ్ళీ మొత్తం ఇబ్బంది లేకుండా సక్రమం అయ్యే వరకు మెడికల్ క్యాంపులు ఇక్కడే కంటిన్యూ అవుతాయి
अन्नी रकालुगा एवैते चर्यलु तीसुकोवालो प्रभुत्वं सैड नुंचि अन्नी रकालुगा चर्यलु तीसुकोवडानिकि रेडी उन्नां सब कलेक्टर गारु इक्कडे उंटारु सो नेनु पूर्तिगा पूर्ति स्थायिलो मानिटर चेयडं जरुगुतुंदि तेनाली मंडलम कोलकलूरु ग्रामंलोनि दळितवाडुकु चेंदिन पलुवुरु अनारोग्यानिकि गुरै पीहेचसी सेंटर नंदु वैद्य सेवलु पोंदुतुन्न बाधितुलनु राष्ट्र सांघिक संक्षेम शाख मंत्री डाक्टर मेरुकु नागार्जुन एम्मेल्ये अन्नाबतुनि शिवकुमारुलु गुरुवारं रात्रि परामर्शिंचि अंदिस्तुन्न वैद्य सेवलनु गुरिंचि अडिगि तेलुसुकुन्नारु అనంతరం ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ మాట్లాడుతూ కొలకలూరు గ్రామంలోని దళితవాడకు చెందిన పలువురు వాంతుల విరోచనాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరటం బాధాకరమన్నారు అలాగే ఒక బాలిక మృతి చెందటం దురదృష్టకరమన్నారు బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు కలెక్టర్ పర్యవేక్షణలో జరుగుతున్నాయన్నారు ఘటనకు కారణమైన కలుషిత నీరు పారిశుద్ధ్యం గురించి వాకబు చేయటం జరుగుతుందని వెంటనే వాటి మెరుగుదలకు చర్యలు చేపట్టేలా సిబ్బందికి సూచించినట్లు తెలిపారు అనంతరం మృతి చెందిన బాలిక కుటుంబ సభ్యులు మంత్రి నాగార్జున ఎమ్మెల్యే శివకుమార్లు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ శోభారాణి ఎంపీపీ చెన్నుబైన శ్రీనివాసరావు మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు కోడూరు స్వప్న నాయకులు కటారి హరీష్ బూరెల దుర్గాప్రసాద్ పినపాటి అనిల్ కుమార్ నాగేశ్వరరావు పలువురు ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు చాలా బాధాకరం అంతనాల్లో కొలకలూరు గ్రామంలో ముఖ్యంగా పల్లె దగ్గర సుమారు 15 మంది పిల్లలు అనారోగ్యంతో 5 నుంచి 10 మోషన్స్తో ఇన్ హెల్త్గా పాతం ఇమీడియట్గా వాళ్ళని కొలకలూరు పిఎస్సి సెంటర్లో ట్రీట్మెంట్కి చేర్చి అలాగే దీంతో ఒక ముగ్గురు కొంచెం సీరియస్గా ఉంది అన్న దీంతో తెనాలి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడున్న కలెక్టర్ గారు అలాగే జిల్లా వైద్య యంత్రాంగం మొత్తం అలర్ట్ అయ్యి ఆ పిల్లల్ని సురక్షితంగా సేఫ్గా సచివాలయంలో క్యాంపుని అలాగే ఇక్కడ పిఎస్ సెంటర్లో అలర్ట్ చేసి కావాల్సిన వైద్యం కావాల్సిన అన్ని ట్రీట్మెంట్ దగ్గర నుంచి డాక్టర్స్ని అలాగే గుంటూరు నుంచి కూడా ఒక డాక్టర్స్ టీం రావటం సో మొత్తం 24 అవర్స్ అందరూ ఉండే విధంగా వాళ్ళందరినీ బాగా చేసే విధానాన్ని చేయటం జరుగుతూ ఉంది ఈరోజు మంత్రి గారు నేను అన్న నాగార్జున గారు నేను విషయం తెలిసిన మధ్య ఇద్దరం వచ్చి బాధాకరమైన ఏంటంటే నిన్నటి నుంచే ఒక పిల్లకి మోషన్స్ ఇవి అవుతుంటే పాపం లేదో మామూలు సీజనల్ ఎందుకంటే వర్షాకాలం వచ్చింది కాబట్టి సీజనల్ అనుకొని సొంత పిఎస్సి సెంటర్లో మందిస్తే ఆ రోజు నైట్ సీరియస్ అవటం పొద్దున్నే హాస్పిటల్లో తీసుకెళ్లే క్రమంలో దావలోనే ఆమె చనిపోవటం బాధాకరం ఇప్పుడే వాళ్ళని కూడా పరామర్శించటం జరిగింది మేమందరం ఎలక్ట్ అయ్యి జిల్లా యంత్రాంగం జిల్లా మెడికల్ డిపార్ట్మెంట్ అందరం ఎలక్ట్ అయ్యి వాళ్ళకి కావాల్సిన ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి నాణ్యమైన వైద్యంతో వాళ్ళని సేవ్ చేయాలన్న ఉద్దేశంతో డాక్టర్స్ టీమ్ ఇది సో అలాగే గ్రామంలో ఇది వాటర్ ద్వారా వచ్చింది అన్న ఒక అనుమానం ఉంది కాబట్టి ఇమీడియట్గా పల్లె మొత్తాన్ని గ్రామం ఆ ఏరియా మొత్తం ఎక్కడైతే ఎఫెక్ట్ అవుతుందనుకుంటున్నామో ఆ ఏరియాలో వాటర్ని బంద్ చేసి మినరల్ వాటర్ క్యాన్స్ ఒక్కొక్క హౌసెస్లో 20 లీటర్స్ క్యాన్ని ఇమీడియట్గా అది ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది అలాగే అందరినీ అలర్ట్ చేయడం జరిగింది రేపు మార్నింగ్ కల్లా అసలు ఇది ఎందుకు జరిగింది వాటర్ ద్వారా ఏంటని అని కూడా పెథాలజీ రిపోర్ట్స్ కానీ అలాగే బయాలజీ మైక్రో బయాలజీ వాళ్ళు అందరూ రావడం జరిగింది సో డెఫినెట్గా రేపు అసలు ఇది ఎందుకు జరిగింది అనేది కూడా రేపు రిజల్ట్ మనం చూస్తాం నేషనల్ డాక్టర్స్ డేను పురస్కరించుకుని ఆధ్యాత్మిక సేవకురాలు శారదా చలపతి ఆధ్వర్యంలో స్థానిక గంగానమ్మపేటలోని సంజనా ఫిజియోథెరపీ క్లినిక్లో వైద్యులను శుక్రవారం ఘనంగా సత్కరించారు వైద్యులు డాక్టర్ కంభం వెంకటకుమార్ డాక్టర్ కెఆర్ విష్ణుప్రియ డాక్టర్ హారికను ఘనంగా సత్కరించి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ కంభం వెంకటకుమార్ మాట్లాడుతూ ప్రతి ఏటా జులై 1వ తేదీన నేషనల్ డాక్టర్స్ డేని ఘనంగా నిర్వహించుకోవటం సంతోషకరమన్నారు డాక్టర్ బిపిన్ చంద్రరామ్ను స్మరించుకుంటూ వారి సేవలను స్ఫూర్తిగా తీసుకుంటూ డాక్టర్స్ డేని జరుపుకోవటం జరుగుతుందన్నారు ప్రజలకు నిస్వార్థమైన సేవలు అందిస్తూ క్లినిక్ నందు 8 సంవత్సరాలుగా ఫిజియోథెరపీ వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు శారదా చలపతి మాట్లాడుతూ ఆపద సమయంలో ప్రజల ఆరోగ్యాన్ని రక్షించే దేవుడు వైద్యుడని అటువంటి వైద్యులను సత్కరించుకోవటం సంతోషకరంగా ఉందన్నారు కార్యక్రమంలో పలువురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు డాక్టర్స్ డే సందర్భంగా తెనాలి భవనం వారి వీధిలోని సంజనా క్లినిక్లో డాక్టర్ కంభం వెంకటకుమార్ గారు విష్ణుప్రియ విజయ్ గారు
హారిక వీళ్ళ నలుగురిని సత్కరించడం చాలా సంతోషంగా ఉంది. దీనికి సహకరించిన వెంకట్ కుమార్ దంపతులకి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాను. డాక్టర్స్ డే సందర్భంగా ప్రత్యేక అభినందనలు. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా శ్రీమతి శారదా గారు సంజనా క్లినిక్లో మాకు సత్కరించడం జరిగింది. అది చాలా అదృష్టంగా భావిస్తున్నాను, ఎందుకంటే డాక్టర్గా సేవ చేయటం, ప్రజలకు సేవ చేయటం అనేది అదృష్టం. ఆ అదృష్టం మాకు దక్కినందుకు భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. ఈరోజు డాక్టర్ బిపిన్ చంద్ర రాయ్ గారి వర్ధంతి మరియు జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా డాక్టర్స్ డే వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో డయేరియా లక్షణాలతో స్థానిక పిహెచ్సిలో వైద్య సేవలు పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే అన్నబతుని శివకుమార్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డితో కలిసి శుక్రవారం పరామర్శించి వైద్య చికిత్సల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో డయేరియా లక్షణాలతో స్థానిక పిహెచ్సిలో వైద్య సేవలు పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే అన్నబతుని శివకుమార్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డితో కలిసి శుక్రవారం పరామర్శించి వైద్య చికిత్సల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ వాంతులు విరోచనాలతో బాధపడుతూ గ్రామస్తులు అవస్థలు పడటం బాధాకరమన్నారు. వైద్య చికిత్సలు పొందుతున్న వారికి మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జిల్లా యంత్రాంగంతో కలిసి వైద్య చికిత్సలు అందించడం జరుగుతుందన్నారు. గ్రామంలో ప్రతి ఇంటికి మంచినీటిని అందించేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. వాంతులు విరోచనాలు వంటి లక్షణాలున్న వారు వెంటనే వైద్య సేవలు పొందాలని సూచించారు. ఘటనకు కారణమైన పరిస్థితుల గురించి పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. విపత్కర పరిస్థితుల నుండి ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలను సకాలంలో చేపట్టడం జరిగిందని, ప్రజలు అధైర్యపడవద్దని ఎమ్మెల్యే శివకుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ చనిపోయిన శ్రీనివాసరావు, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు స్వప్న, డీసీఎంఎస్ డైరెక్టర్ ప్రసాదం బాలగురువమ్మ, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. రెండు రోజుల నుంచి అంటే నిన్న ఇవాళ ఇన్నెల్త్ మూలాన అంటే ఏ పొల్యూషన్ వల్ల జరిగింది అనేది ఆల్మోస్ట్ ఈరోజు తెలిసిద్ది. సుమారు 14 మంది పిల్లలు, అలాగే దాంట్లో కొంచెం పెద్దవాళ్ళు కూడా మోషన్స్తో 3-4 సార్లు మోషన్స్ అవటం, ఈ పరిస్థితుల్లో హాస్పిటల్లో రావటం గమనించి ఎమ్మటే ప్రభుత్వం ఎంటైర్ జిల్లా యంత్రాంగం మొత్తం ఎలక్ట్ అయి వారికి మెరుగైన వైద్యం కోసం, అలాగే వాళ్ళందరినీ సురక్షితం చేసేదానికోసం జిల్లా యంత్రాంగం మొత్తం సరైన చర్యలు తీసుకున్నాం. అలాగే గ్రామంలో సంబంధించి ఎక్కడైతే ఈ పొల్యూటెడ్ వాటర్ కానీ లేకపోతే ఇంకోటి అని అనుకుంటున్నామో, సో ఆ ఏరియాని మొత్తం బ్లీచింగ్తో క్లీనింగ్, అలాగే అసలు ఆ వాటర్ని బంద్ చేసి రాత్రి నేను 11 దగ్గర నుంచి సుమారు 12 ఇక్కడే ఉండి మోటరింగ్ చేసాం. సో అందరికీ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ మినరల్ వాటర్ ప్రతి ఇంటికి 20 లీటర్ల క్యాన్ని సప్లై చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సో ఎక్కడైనా కూడా ఆ వాటర్ని ఆల్రెడీ ఊళ్ళో మొత్తం వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కలిసి అవేర్నెస్ తీసుకొచ్చి వేడి నీళ్ళు తాగమని చూడటం కూడా జరిగింది. డెఫినెట్గా ఈ రోజుకి అసలు ఎందుకు ఇది జరిగింది, దే రీజన్ వలన ఇది జరిగింది అనేది ఈరోజు కూడా తెలిసి దాన్ని కూడా సరైన దీంట్లో డెఫినెట్గా ఆ రీజన్ వచ్చినాక దాన్ని కూడా మానిటరింగ్ చేసి బాగా చేసే విధంగా చేస్తాం. ఏంటంటే కొంచెం ఈ జరిగిన ఇన్సిడెంట్ మూలాన కొంచెం దడగా ఉంది, భయంగా ఉందంటే ఎందుకైనా మంచిదని చెప్పి ఇంకా మెరుగైన వైద్యం కోసం గుంటూరు హాస్పిటల్కి ఇద్దరిని తరలించడం జరిగింది. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఈరోజు మొత్తం కండిషన్ అంతా కంట్రోల్లో ఉంది. సో దీన్ని ఇంకెక్కడ ఏ రకమైన ఆ రకమైన సింటమ్స్ ఉంటే, మోషన్స్ కానీ వామిటింగ్ కానీ ఉంటే వాళ్ళని ఇమీడియట్గా తీసుకొచ్చి పిసిహెచ్లో ట్రీట్మెంట్ ఇస్తూ ఉండడం. ఈ అలాగే ఈ పిసిహెచ్ని కూడా ఇక్కడను, దీంతోపాటు ప్రభుత్వ పాఠశాలలు, జెడ్పీఐ స్కూల్లో ఇంకా విశాలమైన గదులు, వెంటిలేషన్ ఉంది కాబట్టి అవసరమైతే అక్కడ కూడా బెడ్డింగ్, వీళ్ళందరినీ ఇంకా ఎవరైనా ఇలాంటి వాంతులు విరోచనాలు ఇలాంటివి వస్తే వాళ్ళందరినీ కూడా పెట్టాలని చెప్పి అక్కడ కూడా ఆ బెడ్స్ని, డాక్టర్స్ని, ఏఎన్ఎంలు అందరినీ ఇచ్చేసాం. అలాగే ప్రతి డోర్ టు డోర్ సర్వే కూడా చేస్తూ ఉన్నాం. సో ఆల్మోస్ట్ 80% అయిపోయింది. ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం కల్లా పూర్తి నివేదిక కూడా వస్తుంది. ఈరోజు సాయంత్రం రేపటి కూడా ఈ సిచ్యువేషన్ నుంచి ప్రజలందరూ సురక్షితంగా ఉంటారని కూడా నా ఆశ.
రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో మార్పులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేర్గ నాగార్జున పేర్కొన్నారు. శుక్రవారం వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో నియోజకవర్గ స్థాయిలో విద్యాశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా విధానంపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. అందులో భాగంగానే ఇంగ్లీషు విద్యా బోధన, నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల అభివృద్ధి, అభివృద్ధితో పాటు అమ్మఒడి పథకం అమలు ద్వారా బలోపేతం చేస్తున్నట్లు గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం పట్ల సానుకూలంగా ఉన్నారని, ఉపాధ్యాయులకు మేలు చేసే కార్యక్రమాలను అమలు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. తాను ఉపాధ్యాయ వృత్తి ద్వారానే రాజకీయ ప్రవేశం చేశానని, ఉపాధ్యాయుల సమస్యల పట్ల తాను ప్రత్యేక చొరవ చూపి పరిష్కరించే దిశగా పనిచేస్తానన్నారు. సిపిఎస్ విధానం రద్దు గురించి మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చర్చించారని, సానుకూలమైన పరిస్థితులు త్వరలోనే వస్తాయని తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాల పెంపుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లాలో విద్యాశాఖ పరంగా వేమూరు నియోజకవర్గం ముందంజలో ఉందన్నారు. ఉపాధ్యాయులు మంచి ఫలితాల కోసం కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జునను ఘనంగా ఉపాధ్యాయులు సత్కరించారు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ బొల్లిముంత ఏడుకొండలు, జెడ్పీటీసీ గాజుల హేమలత, కొల్లూరు ఎంపీపీ నాంచారమ్మ, డిప్యూటీ డీఈఓ వెంకటేశ్వర్లు, ఎంఈఓలు ఖాజా లక్ష్మీనారాయణ, చీకటి రవికాంత్, వెంకటేశ్వర్లు, వైసీపీ నాయకులు కోగంటి లవకుమార్, విష్ణుమనకల వెంకటరెడ్డియ్య, దాది సుబ్బారావు, గాజుల భానుప్రకాష్, వైఎస్ ఎంపీపీలు మురాల రాంబాబు, షేక్ బాజీ, సజ్జా వాసు, దాసరి ముత్తయ్య, పిచ్చయ్య శాస్త్రి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నేను ఇప్పటికీ ఎక్కడికన్నా ఈ రాష్ట్రం కాదు, ఏదన్నా రాష్ట్రంకి వెళ్ళినా, ఏదన్నా జిల్లాకి వెళ్ళినా, ఎక్కడ మా స్టూడెంట్ గురించి నమస్తే మాస్టర్ బాగున్నారా, మీరు నాకు అప్పుడు సాయం చేశారంటే ఆ తృప్తి రాజకీయాల్లో తెల్లవారు రెండు రాత్రి ఒకటిన్నరకి ఇంటికి వెళ్ళా. మళ్ళీ మార్నింగ్ 6:30 మా ఇంటి దగ్గర జనం ఉంటే వాళ్ళని 7:30 నుంచి చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చా. కానీ ఆ మాస్టర్ బాగున్నారా, మీరు చేసిన సహాయం గుర్తుందండి అని చెప్పి టీచర్కి స్టూడెంట్ చెప్పిన యొక్క థ్రిల్, 3 గంటలకి నిద్రపోయినా ఉదయం 4 గంటలకి లేచినా మళ్ళా వస్తే ఎవరో వస్తాడు 99% ఏం చేసామయ్యా మాకు, దాంట్లో ఏం ఉండదు. నిజంగా చాలా అదృష్టవంతులు మీరు. ఈ రాష్ట్రంలో అనేక సెక్టార్స్ని చూసుకోవాల్సిన అవసరం ఉన్నా, పర్టికులర్గా ఎడ్యుకేషన్ సెక్టార్ మీద ఆయన ఇన్వాల్వ్మెంట్, ఆయన కాన్సన్ట్రేషన్, ఆయన తీసుకున్న అబ్జర్వేషన్స్ ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎడ్యుకేషన్కి చాలా ప్రయారిటీ ఇచ్చారు అని చెప్పడానికి ఏమాత్రము ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నేను మొన్న క్యాబినెట్ మినిస్టర్గా క్యాబినెట్లో ఒక చర్చ జరిగింది. ఇంత ప్రయారిటీ ఇచ్చి, ఇంత ఎడ్యుకేషన్కి ఇంత అవకాశాలు ఇచ్చి, పిల్లల ఎదుగుదలకు, కుటుంబాలు బాగోగులకు, బంగారు భవిష్యత్తు బాగుతరాలకు చేస్తున్నటువంటి తరుణంలో అధ్యాపకుల కొరతల విషయంలో కూడా చాలా కాన్సన్ట్రేటివ్గా ముఖ్యమంత్రి గారు ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం 2035-40 సంవత్సరాలకు రాష్ట్రంలో ఫైనాన్షియల్ పరిస్థితి ఎలా ఉంటుంది, మీకు ఎంత ఉపయోగం ఉంటుంది, రిటైర్ అయిన వాళ్ళకి ఎలా ఉంటుందనే దాని మీద చెప్పుకుంటూ వచ్చారు. ఏదేమైనా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు టీచర్స్ కానీ, మీరు ఎన్నికలప్పుడు మాకు చేసిన సహాయం విషయంలో కానీ, మీరు ఈ సమాజంలో పిల్లలకి తర్ఫీదు విషయంలో కానీ, మీ యొక్క టైంని స్ప్రెడ్ చేసి మీరు ఎక్కువ టైంని గ్రౌండ్ లెవెల్ నుంచి పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఈ మార్పు చేసినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంకా సఫలీకృతం అవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇంగ్లీష్ విద్య తెచ్చారు, 3వ తరగతి నుంచే సబ్జెక్టు వారీగా బోధన చేయాలన్న ఆలోచన తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, దాంతోపాటు సిబిఎస్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా చరిత్రాత్మకం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సర్టన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత రాష్ట్రంలో ఏ పిల్లవాడిని టచ్ చేసినా, పాపను టచ్ చేసినా ఇంగ్లీష్లోనే వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంటుంది. మేము చదువుకునే రోజుల్లో ఇంగ్లీషు 5వ తరగతిలో ఏబీసీ నేర్చుకునే పరిస్థితి ఉండేది. అలాంటి అవకాశాలు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేకుండా. వాంతులు, విరోచనాలు, జ్వరం వంటి డయేరియా లక్షణాలు కలిగిన వారు వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలని డిఎంహెచ్ఓ డాక్టర్ శోభారాణి తెలిపారు.
తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో డయేరియా లక్షణాలతో ఇబ్బంది పడుతున్న బాధితులను ఆమె పరామర్శించి అందిస్తున్న వైద్య చికిత్సల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ డయేరియా లక్షణాలతో కొలకలూరు గ్రామంలోని దళితవాడలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందుకు కారణమైన పలు విషయాలను పరిశీలించడం జరుగుతుందన్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా నిరంతరం వైద్య సిబ్బంది పర్యవేక్షించనున్నట్లు పేర్కొన్నారు. ఈరోజు మాకు మధ్యాహ్నానికి ఒక న్యూస్ చెప్పారు ఏంటంటే కొలకలూరులో ఒక పాపకి మోషన్స్ అయి చనిపోయిందని మర్త ముందు మాకు వచ్చింది. సో తర్వాత మా డాక్టర్ గారిని అడిగితే హాస్పిటల్లో కూడా రెండు కేసులు అడ్మిట్ అయి ఉన్నాయి, ఇంకా కొంతమంది తెనాలి వెళ్ళున్నారనేది తెలిసింది. వెంటనే ఇక్కడికి రావడం జరిగిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత పల్లెకి వెళ్ళాము. అక్కడ అమ్మాయి కార్యక్రమం అది అయ్యి కొంచెం వాళ్ళు బాధలో ఉన్నారు కాబట్టి మేము అక్కడ ఆర్ఎంపీ ట్రీట్ చేసిన ముందు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ అయిందని తెలిసింది. సో ఆయన దగ్గరికి వెళ్ళాము. ఆయన దగ్గర ఏం చెప్పారంటే నైట్ 8:30 నుంచి కొంతమంది మోషన్స్ తోటి వామిటింగ్స్ తోటి కడుపు నొప్పి అని కొంతమంది వచ్చారని చెప్పున్నారు. సో వాళ్ళల్లో ఈ శ్రీనిధి అనే అమ్మాయి కూడా ఉంది. అతను రెండు సెలైన్స్ పెట్టిన తర్వాత ఆ అమ్మాయి బాగానే ఉందని ఇంటికి తీసుకెళ్లారంట. తర్వాత ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 2 సార్లు వామిటింగ్స్ అయ్యి పాపకి బాగోకపోవటం వల్ల తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. తర్వాత మనకి సూపర్నెన్ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆ పాప దారిలోనే చనిపోయిందని చెప్పారండి. సో ఇప్పుడు తెనాల్లో ప్రస్తుతం 2 కేసులు పిల్లలు ఉన్నారు, ఒక పెద్ద ఆయన కూడా అడ్మిట్ అయి ఉన్నారు. ఆ దళితవాడలో ఈవెంట్ జరిగింది. అక్కడ మనం అందరినీ డోర్ టు డోర్ సర్వే పెట్టించి మన ఏఎన్ఎంస్ ద్వారా ఒక హెల్త్ క్యాంప్ కూడా సచివాలయంలో 24 అవర్స్ పెట్టించాము. ఏఎన్ఎంస్ని ప్రతి ఇంటికి సర్వే చేసి ఇంకా ఎవరన్నా ఏదైనా కడుపు నొప్పి ఉండి 1-2 మోషన్స్ అని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఉంటే కనుక అందరినీ కూడా వైద్యం చేయించడానికి ఏర్పాట్లు తీసుకుంటే డిమండ్చో అన్నపూర్ణ మేడంని కూడా ఇక్కడ పూర్తిగా అందరూ తగ్గిపోయిందాకా ఉండమని చెప్పి చెప్పామండి. సో ఇక్కడ నా డౌట్ ఏంటంటే ముందు పోర్క్ ఏదో తిన్నారు, పోర్క్ తిన్న వాళ్ళకి ఇట్లా అయిందని చెప్పారు. కానీ ఇప్పుడు వస్తున్న కేసుల్ని బట్టి చూస్తుంటే అలా లేవు, నార్మల్ డైట్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో డయేరియా కూడా కొంచెం ఎక్కువ అవుతున్నాయి, 10-15 మోషన్స్ లూజ్ మోషన్స్ అవుతున్నాయి. వీళ్ళు చెప్పడం ఏంటంటే వాటర్ కూడా స్మెల్ వస్తుందని చెప్తున్నారు. సో ఏదన్నా పైప్ లైన్లో వాటర్స్ సప్లై చేస్తున్నారని చెప్పారు పంచాయతీ వాళ్ళు. ఆ వాటర్ సప్లై అంతా ఆపమని చెప్పామండి. ఎందుకంటే రీసెంట్గా వర్షాలు పడినాయి, వర్షాల వల్ల కూడా ఏదైనా కంటామినేట్ అయ్యి ఉండొచ్చు అని మాకు డౌట్. శాంపిల్స్ కూడా లిఫ్ట్ చేశాము. సో ప్రస్తుతము డయేరియా కంట్రోల్ కోసం మనం అన్ని చర్యలు తీసుకొని అధికారులకు కూడా తెలియజేశామండి. క్యాంప్ కూడా కంటిన్యూ చేస్తాం. స్థానిక 11వ వార్డులోని దొడ్డపనేని ఇందిరా మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ నందు డాక్టర్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలేదర్ నసీం చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభించారు. స్థానిక 11వ వార్డులోని దొడ్డపనేని ఇందిరా మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ నందు డాక్టర్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలేదర్ నసీం చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభించారు. గర్భిణులకు బాలింతలకు ఆమె బల సంజీవని పౌష్టికాహార కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ సయ్యద్ ఖాలేదర్ నసీం మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు బాలింతలకు ముఖ్యమంత్రి జగన్ పౌష్టికాహారంను అందజేసేలా చర్యలు తీసుకోవడం సంతోషకరమన్నారు. ప్రతిరోజు అంగన్వాడీ సెంటర్ నందు ఆయా ప్రాంత గర్భిణీ స్త్రీలు బాలింతలు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు. తల్లి బిడ్డ ఆరోగ్యవంతంగా ఉండాలనే తలంపుతో రాష్ట ప్రభుత్వం సంపూర్ణ పోషణ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. కౌన్సిలర్ కఠారి రత్నకుమారి, ఐసీడీఎస్ సీడీపీఓ గీతాంజలిలు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు బాలింతలు ప్రభుత్వం అందించే సంపూర్ణ పోషణ పథకంను సద్వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎం సుచిత్ర, ఏఎన్ఎంలు ఎం రాజేశ్వరి, పి వాత్సల్య, సిబ్బంది కుమారి, దీపిక, యు ఆదిలక్ష్మి, వై సామ్రాజ్యం, పలువురు అంగన్వాడీ ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. దివంగత నేత శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు ఇదే ప్రోగ్రామ్ని ముందు కూడా పెట్టారు. అయితే తర్వాత కరోనా సమయంలో ఈ ప్రోగ్రాంలన్నీ డిస్టర్బ్ అయిపోయి ఆగిపోయాయి. మళ్ళీ ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు 10-11 వార్డుల్లో ఉన్న గర్భవతి స్త్రీలకు ఈరోజు మధ్యాహ్నం భోజనంతో పాటు ఈ జొన్నపిండి, పాలు, బెల్లం మరియు ఖర్జూరాలు ఇలాంటి పోషక విలువలు ఎంతో ఉన్న వస్తువులను అందించడం జరుగుతుంది. ఇందులో వీళ్లను రోజు ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో మధ్యాహ్నం పూట వచ్చి భోజనం చేయమని అందరినీ మనం వినతి చేస్తున్నాము. ఎందుకంటే
వీళ్ళు ఇళ్లలో అయితే వీళ్ళు తినకుండా ఇంట్లో మిగతా వాళ్ళకు కూడా పంచుకొని పెట్టేసి వీళ్ళు తినరనే సదుద్దేశంతో వీళ్ళకు ఈ పోషక విలువలు ఉన్న ఆహారం వీళ్ళకే అందాలనే సదుద్దేశంతో ఇక్కడికే వచ్చి తినమని సలహా ఇస్తున్నాము. ఎంత ఆరోగ్యంగా ఉంటే వీళ్ళ బిడ్డలకు వీళ్ళకు పుట్టబోయే పిల్లలు కూడా అంతే ఆరోగ్యంగా ఉంటారని, స్త్రీ ఆరోగ్యంగా ఉంటేనే ఫ్యామిలీలు కూడా ఎంతో సంతోషంగా ఉండగలుగుతాయని ఈ ప్రోగ్రాముకి బల సంజీవని అని పేరు పెట్టారు. ఈరోజు మా 11వ వార్డులో గర్భిణీ స్త్రీలకు ఈ బల సంజీవని అనే పౌష్టికాహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. మా 11వ వార్డులో వచ్చేసి 30 మంది దాకా బాలింతలు కానీ గర్భిణీ స్త్రీలు కూడా ఉన్నారు. వారికి ప్రతిరోజు వచ్చి ఇక్కడ భోంచేసి వెళ్తే బాగుంటుంది అనేది ఒక ఉద్దేశం. ఇంటికి వెళ్తే వాళ్ళకి పౌష్టికాహారం ఎంతవరకు ఇవన్నీ వాళ్ళ వరకు ఎంతవరకు తింటారు అనేది, కాబట్టి అందరు ఇక్కడికి వచ్చి భోంచేసి వెళ్తే బాగుంటుంది. ఈ అంగన్వాడీ సెంటర్లకి ఇది గర్భవతులు బాలింతలు రాని పరిస్థితి ఉండపు కరోనా పరిస్థితుల వల్ల వాళ్ళకి టీహెచ్ఆర్ ఇవ్వటం జరిగింది. ఇంటికే సరుకులు ఇచ్చి ఇవ్వటం జరిగింది. వైఎస్ఆర్ కిట్లు కూడా ఇవ్వటం జరిగింది. కానీ ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళల్లో హెచ్బి శాతం రక్తహీనత అనేది చాలా తక్కువగా ఉండటం వలన వాళ్ళు అంగన్వాడీకి వచ్చి ప్రతిరోజు పోషకాహారం తీసుకోవటం వల్ల వారి ఆరోగ్యం మెరుగుదల ఉంటుందని, అట్లాగే వాళ్ళకి హెచ్బి పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. దీంతో పాటుగా భోజనం చేసిన వెంటనే వీళ్ళకి ఐరన్ ఫోలిక్ టాబ్లెట్ కూడా అంగన్వాడీ సెంటర్లో ఇవ్వడం జరుగుతుంది. స్థానిక గంగానమ్మపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రిల్ అండ్ రెస్టారెంట్ ను శుక్రవారం శాసనసభ్యులు అన్నబొత్తుడి శివకుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందిస్తూ ప్రజల మన్ననలు పొంది వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ హోటల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, కౌన్సిలర్లు గెడ్డేటి సురేంద్ర, వై అనిల్, నాయకులు తాడిబెన్న రమేష్, అఖిదాసు కిరణ్, ఎం రాము, శ్రీకృష్ణ, నిర్వాహకులు చిరంజీవి, రాజేష్, కిరణ్, అభి, ఉదయ్, సాయి కిరణ్, వైద్యు, సునీల్, వాసు తదితరులు పాల్గొన్నారు. హీరో రాజశేఖర్ కుమార్తె హీరోయిన్ శివాని పుట్టినరోజు వేడుకలు శుక్రవారం స్థానిక రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో భారీగా నిర్వహించారు. హీరో రాజశేఖర్ కుమార్తె హీరోయిన్ శివాని పుట్టినరోజు వేడుకలు శుక్రవారం స్థానిక రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో భారీగా నిర్వహించారు. సినీ దర్శకుడు, పెన్ని మినిస్ట్రీస్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు దిలీప్ రాజ ఆధ్వర్యంలో జరిగిన ఈ జన్మదిన వేడుకలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ముందుగా క్రైస్తవ ముస్లిం మత పెద్దలు హీరోయిన్ శివానికి ఆశీర్వాదాలు అందజేశారు. అనంతరం శివాని తన పుట్టినరోజు కేక్ను ప్రజల కేరింతల మధ్యన కట్ చేశారు. సినీ నటి దర్శకురాలు జీవిత మాట్లాడుతూ తెనాలిలో తమ కుమార్తె శివాని పుట్టినరోజు వేడుకలు జరగటం జీవితంలో ఓ మరపురాని అనుభూతి అన్నారు. కుష్ఠరోగులు, వితంతువులు, ఎయిడ్స్ బాధితులకు నూతన వస్త్రాలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేసే అవకాశాన్ని దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నామన్నారు. హీరోయిన్ శివాని మాట్లాడుతూ, బాధితుల గుండె చప్పుడు వినే అవకాశం దొరకటం ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని కలిగించిందని చెప్పారు. ఈ అవకాశాన్ని కలిగించిన దర్శకుడు దిలీప్ రాజాకు కృతజ్ఞతలు తెలిపారు. కుష్ఠరోగులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, వృద్ధులకు శివాని జీవిత నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మిలిటరీ ప్రసాద్, ఐనంపూడి రాజేష్, సిద్ధల మనోహర్, కళ్ళు రాజా, చెక్కుల రాజా తదితరులు పాల్గొన్నారు. కాగా గుంటూరులో మెడిసిన్ ఎగ్జామ్ రాసేందుకు వచ్చిన శివాని తన జన్మదిన వేడుకలను తెనాలిలోని పెన్ని మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కుష్ఠరోగులు, హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల మధ్య నిర్వహించుకునేందుకు తెనాలి విచ్చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్ శివాని, నటి, దర్శకురాలు జీవితలు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు దిలీప్ రాజా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కుష్ఠవ్యాధి, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు శివాని జీవితలు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. తను తీసిన సినిమాలో ఆయన మాత్రమే చేయగలడు, ఇంకా వేరే ఎవరో పోటీ లేరు, పోటీ రారు అనే రీతిలో కొన్ని సినిమాలకి బ్రాండ్ అంబాసిడర్గా నిలిచిన హీరో రాజశేఖర్ గారి పెద్ద కూతురు శివాని గారి పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా తెనాలికి రావటం, మనందరి మధ్య తన వేడుకలు జరుపుకోవటం సంతోషించదగ్గ విషయం. మరి ముఖ్యంగా మా సంస్థ తాలూకా ఉండే కుష్ఠవ్యాధిగ్రస్తుల మధ్యన, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల మధ్యన, వృద్ధాప్య పెన్షన్ తీసుకునే వృద్ధుల మధ్య వాళ్ళందరి ఆశీర్వాదాలు తను తీసుకోవటం అనేది చాలా ఆనందించదగిన విషయం అనుకుంటున్నా. ఈ వేడుకల్లో పాల్గొనటం, ఈ సందర్భంగా తను కొంతమందికి చీరలు, నూతన వస్త్రాలు, మరి గ్రోసరీస్ లైక్ రైస్, కందిపప్పు, ఉల్లిపాయలు ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ చేయటం, వేరేదనేది దేర్ వ్యూ విల్ బీ అన్నది 2000 నుంచి నేను చేస్తూనే ఉన్నా. ఈ రోజున శివాని బర్త్డే సందర్భంగా ఇక్కడికి రావటం జరిగింది. సో మీ అందరికి కూడా
తెనాలి ప్రజలకు శివానిని జీవిత గారిని పరిచయం చేయడం జరుగుతుంది. ఐ థింక్ జీవిత గారు కూడా ఇదేన అనుకుంటా ఫస్ట్ టైం రావటం. శివాని మా పెద్దమ్మాయి, ఇవాళ తన పుట్టినరోజు. మేము గుంటూరులో తను మెడికల్ ఎగ్జామ్స్ రాయడానికి యాక్చువల్గా గుంటూరు వచ్చాము. దిలీప్ గారు మాకు చాలా పరిచయం. సో ఇట్లా శివాని బర్త్డే అని చెప్పగానే మీరు తప్పకుండా రెండమ్మా ఇట్లాగా మేము ఒక ట్రస్ట్ ఉంది అక్కడ, వి సపోర్ట్ ఆల్ దీస్ లెప్రసీ పీపుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎయిడ్స్ ఎఫెక్టెడ్ వాళ్ళు, ఓల్డ్ పీపుల్, ఇలా చాలామందికి సోషల్ సర్వీస్ చాలా చేస్తుంటామంటే సరే వీళ్ళు కూడా బి ఏ పార్ట్ ఆఫ్ ఇట్ అని మేమిద్దరం వచ్చాము ఈరోజు. దిలీప్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఈ ఈవెంట్కి నన్ను పిలిచినందుకు. నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఎయిడ్స్ పేషెంట్స్, అట్లానే లెప్రసీ ఎఫెక్టెడ్ పేషెంట్స్, అలాగే ఓల్డ్ పీపుల్ ఇలాగా చాలామందికి దిలీప్ గారు ఎన్నో ఇయర్స్గా హీస్ బీన్ డూయింగ్ సోషల్ సర్వీసెస్. పుట్టినరోజు సందర్భంగా ఆయనతో పాటు ఆయనతో చేరి వాళ్ళందరినీ కలవడం, అలాగే వాళ్ళకి గ్రోసరీస్ అండ్ శారీస్, అలాగే వాళ్ళు అందరితో పాటు కేక్ కట్ చేసి నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్లాస్టిక్ నియంత్రణ చేయకపోతే సర్వ మానవాళి పెను విపత్తును ఎదుర్కోవాల్సి వస్తుందని, దశల వారీగా ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించాలని తెనాలి ఆరోగ్య శాఖ అధికారిని కేశ్ నిర్మల పేర్కొన్నారు. శుక్రవారం తెనాలి భవనం వారి వీధిలోని శశి విహార్ నందు హోటల్ కిరాణా వర్తకులతో ప్లాస్టిక్ నివారణపై అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ, ప్రస్తుత ప్రపంచంలో ప్లాస్టిక్ వినియోగాన్ని విస్మరించలేమని, అది మన జీవితంలో ఒక భాగంగా స్థిరపడిందని, కానీ పర్యావరణ రీత్యా తగు జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. సహాయ కమిషనర్ గోపాలరావు మాట్లాడుతూ, ప్రతి దుకాణం హోటల్ నందు ప్లాస్టిక్ కవర్లు నిషేధ ప్రకటనతో గోనె లేక గుడ్డ సంచి, హోటల్ అయితే టిఫిన్ తెస్తేనే సరుకు ఇస్తామన్న ప్రకటన ఉంచాలని, 0.75 మైక్రాన్ నుండి క్రమేపీ పెంచుకుంటూ నిషేధించాలని అన్నారు. రాష్ట్ర క్యాటరింగ్ అధ్యక్షులు ఉప్పాల వరదరాజును మాట్లాడుతూ, మున్సిపాలిటీ మాత్రమే నియంత్రించాలి అంటే అది సహేతుకం కాదని, సమాజంలో మనం కూడా ఒక భాగమేనని అన్నారు. మనమే ఒక సామాజిక శ్రోత ఉండాలని అన్నారు. ఆహార పదార్థాల్లో రంగులు, చైనా సాల్ట్ నిషేధించాలని, తెనాలిని ప్లాస్టిక్ రహిత తెనాలి పట్టణంగా తెనాలి చేయటమే తమ లక్ష్యమని అన్నారు. సమావేశంలో ఈదర వెంకట పూర్ణచంద్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు, సోటకూర సుబ్రహ్మణ్యం, కనికచెల్ల రమాకాంత్, కిరాణా వర్తక సంఘ అధ్యక్షులు గుర్రం శంకర్, పలు వాణిజ్య ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతి షాపు ముందు, ప్రతి వ్యాపారస్తుడు తప్పనిసరిగా పబ్లిక్కి ఈరోజు నుంచి క్యారీ బ్యాగ్ పర్స్ నిషేధం అనే దానికి మరి ఇలా ప్రతి షాపు ముందు కూడా బోర్డు పెట్టింది. ఫస్ట్ ఈరోజు నుంచి క్యారీ బ్యాగ్ వాడద్దు, ప్రతి షాప్ ముందు కూడా ఫస్ట్ బోర్డు పెట్టండి, వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి సంచి తెచ్చుకోమనండి. మనం ఇవ్వడం మానేద్దాం, ప్లాస్టిక్ కవర్ ఇవ్వడం మానేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా తెచ్చుకుంటారు. ఒకళ్ళు ఇచ్చాం, ఒకళ్ళు ఇవ్వలేదు కాదు. మ్యాక్సిమం ఎక్కడ మీరు అన్నట్టుగా ఇందాక అత్తిపడి ఒకటి ఇచ్చాడు, మామిడి పడి ఒకటి ఇచ్చాడు కాదు, ఎవరు ఇవ్వరు. ఒకటి ఇచ్చేదంటే ఒకటి ఇవ్వకూడదు, ఎవరి దగ్గర ఇవ్వరు. కాబట్టి మనం ప్రజల్లో మార్పు తీసుకురావాలి, ప్లస్ మళ్ళీ మార్పు రావాలి, ప్రజల్లో అవేర్నెస్ రావాలి, ప్రభుత్వం కూడా తయారీదారులకు చెప్తుంటే రావాలి. ఆపినప్పుడే ఈ ప్రోగ్రామ్ టోటల్ సక్సెస్ అవుతుంది. ఏ పబ్లిక్ కూడా మీ దగ్గరకు వచ్చి క్యారీ బ్యాగ్ ఇవ్వండి చేస్తామనేటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందరూ ఇన్వాల్వ్మెంట్ అయితే కానీ హైయర్ అథారిటీస్, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ నిర్దిష్టమైనటువంటి ఆదేశాలని మనం కొంతవరకు స్టార్టింగ్లో కొంతవరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతాము. రాబోయే అతి త్వరలోనే పూర్తిగా నిషేధించడానికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కానీ ఆ విధంగా మనందరం ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు తాత్సారం చేసింది ఒక వంతు, ఇప్పుడు తాత్సారం చేయటానికి ఏ విధమైనటువంటి అవకాశాలు లేవు, ఏ విధమైన అవకాశం లేదు. దానికి మనం ముందు ఏం చేయాలంటే, మీరు అన్నట్టుగా పెద్దలు చెప్పినట్లుగా పబ్లిక్ నుంచే గ్రౌండ్ చేసుకొద్దాం, రెగ్యులర్గా పబ్లిసిటీ ఇప్పిద్దాం, సినిమా థియేటర్లో స్లైడ్స్ వేపిద్దాం. అయితే మనందరం ఒకరెవరు కోఆపరేట్ చేసుకుంటేనే అవుద్ది, లేకుంటే ఏ కొద్ది మంది చేస్తే అవ్వదు, అదేవిధంగా పబ్లిక్ కూడా ఏ కొంతమంది సహకరిస్తే అవ్వదు.
గ్రామస్థాయి వ్యవసాయ శాఖ సహాయకులకు నూతన పే స్కేల్ను వర్తింపచేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని తెనాలి మండల గ్రామస్థాయి వ్యవసాయ సహాయకులు తెనాలి శాసనసభ్యులు అనాబతిన్ శివకుమార్ను శుక్రవారం తెనాలి పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గౌరవపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి దుశ్శాలవాళ్లతో సత్కరించారు. గ్రామ వ్యవసాయ సహాయకులకు ప్రభుత్వం పే స్కేల్ విధానం వర్తింపచేస్తూ ఇటీవల జీవో విడుదల చేసిన నేపథ్యంలో గ్రామ వ్యవసాయ సహాయకులు ఎమ్మెల్యే శివకుమార్ను గౌరవపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి దుశ్శర్వాలతో సత్కరించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా తమకు ఉద్యోగ భద్రతతో పాటు తమకు తగిన గుర్తింపు లభిస్తుందని విఏఏలు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. కొలకలూరు 1 విఏఏ వై నాగరాజు, కొలకలూరు 3 విఏఏ మేరుగ వంశీ, పెదరావూరు 2 విఏఏ కె శుభోదయ, ప్రజ్ఞాన్ బాబులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. మేము తెనాలి మండల వ్యవసాయ సహాయకులు అందరం ఇవాళ ఎమ్మెల్యే గారిని కలిసి వారికి ఈరోజు ప్రభుత్వం మమ్మల్ని పర్మనెంట్ ఉద్యోగులుగా పరిగణిస్తూ మాకు ప్రభుత్వ ఉద్యోగుల వలె అన్ని సదుపాయాలు అన్ని లాభాలు కలగజేస్తున్నందుకు ఎమ్మెల్యే గారిని కలిసి వారికి ధన్యవాదాలు తెలియజేశాం. అలాగే ఇవాళ నుంచి మాకు పే స్కేల్ అన్ని వర్తింపు చేస్తున్నట్టుగా ఇచ్చిన జీవోకి ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా అలాగే మరింత ఉత్సాహంగా కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మేము గ్రామ సచివాలయంలో వ్యవసాయ డిపార్ట్మెంట్లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లుగా చేస్తున్నాము. సచివాలయంలో పనిచేస్తున్న మమ్మల్ని అందరినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినందుకు ప్రభుత్వ ఉద్యోగులకి ఇక్కడ నుండి కలిగేటువంటి అన్ని ప్రయోజనాలన్నీ మాకు కూడా కల్పిస్తూ జీవో ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వర్యులు గారికి, అలాగే మన తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేయడానికని మేము వచ్చాము. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని అనారోగ్య పరిస్థితులకు ప్రభుత్వమే ప్రధాన కారణమని, ఆర్డబ్ల్యూఎస్ గ్రామస్థాయి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే స్థానికులు తీవ్ర అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆరోపించారు. శుక్రవారం తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో అతిసారం కారణంగా అనారోగ్యానికి గురైన బాధితులను బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు తన వ్యక్తిగత కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కొలకలూరు గ్రామస్తుల ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు అవసరమైన మినరల్ వాటను గ్రామస్తులకు అందజేయాలని కోరారు. పంచాయతీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగసూరి శశిధర్, బుల్లయ్య, శివకుమార్, శివనారాయణ, రమేష్, కృష్ణ, శ్రీను, అగస్టిన్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. అతిసార వ్యాధి అంటాం, జీ గ్యాస్ట్రోఎంటరైటిస్ అవుట్ బ్రేక్ రావటం చాలా దురదృష్టకరం. అందులో కూడా ఒక పాప చనిపోవటం, మిగతా దగ్గర దగ్గర మన 50 మంది దాకా అందరికీ వాంతులు ఈరోజున అలవటం అనేది చాలా దురదృష్టకరం. వెనకటి రోజుల్లో ఇలాంటి కలరా అతిసార వ్యాధులు చాలా ఎక్కువ వస్తూ ఉండి, జనరల్గా ఇలాంటి అంటువ్యాధులు ఇన్ఫెక్షస్ డిసీజెస్ ఎండాకాలం నుంచి వర్షాకాలం ట్రాన్సిషన్ పీరియడ్లో ఎక్కువ వస్తూ ఉంటాయి. దీనికి ఈ వర్షాకాలం రాకముందే పంచాయతీరాజ్ సిబ్బంది కానీ హెల్త్ వైద్య సిబ్బంది కానీ చాలా అప్రమత్తమయ్యి వాటిని రానియకుండా నిరోధించటం అనేది ఫస్ట్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్, ఫస్ట్ మొట్టమొదట తీసుకోవాల్సిన చర్యలు. సరే ఇప్పుడికైనా వచ్చిన తర్వాత ఎందుకు వచ్చింది అనే కారణం తెలుసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద చాలా ఎక్కువ ఉన్నది. ముఖ్యంగా ఊర్లో రాకుండా ఒక దళిత వాళ్ళ వచ్చిందంటే ఎక్కడో ఆ దళిత వాడికి సప్లై చేసేటువంటి వాటర్ పైపులు ఎక్కడో పగిలిపోయి ఉండాలి. మురుక్కాలవలో ప్లస్ వాటర్ పైపు రెండు ఒక్కోసారి ఉండటం వల్ల ముఖ్యంగా పంచాయతీరాజ్ సిబ్బంది, శానిటేషన్ వర్కర్స్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్స్ వీళ్ళు ఎక్కడైతే మొత్తం వాళ్ళకి పైపులు అన్నీ తెలుస్తుంది, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి ఎక్కడెక్కడ వేసినవి తెలుస్తూ ఉంటుంది, అది మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ చిన్న లీక్ ఉండా కానీ దాన్ని కనుక్కుని దాన్ని రీప్లేస్ చేసి చేయటం అనేది ప్రథమ కర్తవ్యం. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎస్సీల సంక్షేమాన్ని అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని, అందుకు నిదర్శనమే తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో చోటు చేసుకున్న అనారోగ్య పరిస్థితులని రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షులు కోడూరు అఖిల్, జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు వేమూరు మైనర్ బాబులు ఆరోపించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఈ అనారోగ్య సమస్యకు ప్రధాన కారణం ప్రభుత్వం పంచాయతీ బాధ్యత తీసుకోవాలని అన్నారు. మృతి చెందిన బాలిక కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్క్రిషాన్ని, అట్లే వారి కుటుంబంలో సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగ నివారణ డిమాండ్ చేశారు. అనారోగ్యానికి గురైన 40 మంది బాధిత కుటుంబాలకు 1 లక్ష రూపాయల చొప్పున పరిహారం అందించాలని ఎస్సీసీఎల్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి కంచర్ల ఏరుకొండ స్పందిస్తూ ఎస్సీ కాలనీలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై అభివృద్ధికి దూరమయ్యాయని విమర్శించారు. ఎంతో భవిష్యత్తున్న బాలిక మృతికి కారణమైన శ్రీనిధి కుటుంబానికి జీవనోపాధికి అవసరమైన పరిహారాన్ని ప్రభుత్వం అందజేయాలని డిమాండ్ చేశారు. దళితులపై జరుగుతున్న వివక్షతను దళితులు గుర్తించాలని, ప్రభుత్వం భరోసా కల్పించకపోవటాన్ని గుర్తించి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక శాసనసభ్యులు వివక్షత చూపుతున్నారని తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ నాయకులు విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ కోడూరు అఖిల్, డిస్టిక్ట్ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ వేమూరు మైనర్ బాబు, స్టేట్ ఎస్సీసీఎల్ నాయకులు కంచెల ఏడుకొండలు, తెనాలి నియోజకవర్గ ఎస్సీసీఎల్ నాయకులు బండికళ ప్రసాద్, కోపల్లి శ్రీను, బొబ్బిలిపాటి ప్రసాద్, ఎస్ కిరణకుమార్, మువ్వా డేవిడ్, ఏ రమేష్, బూరగడ్డ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. నీరు శుద్ధీకరణ చేస్తే ఆటోమేటిక్గా ప్రజలు కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు. అది పంచాయతీ యొక్క నిర్లక్ష్యం అని మేము అనుకుంటున్నాము. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు 40 మంది అస్వస్థకు గురయ్యి దానిలో ఒక పాప గొరికిపూడి శ్రీనిధి అనే 9వ తరగతి చదువుతున్నటువంటి పాప మరణించటం జరిగింది. చాలా దుర్మార్గమైన చర్య, ఎందుకంటే చాలా విచారకరమైనది. మరి పాపకి ఎంతో భవిష్యత్తు ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఆ చనిపోయిన శ్రీనిధికి ప్రభుత్వం వారు ఎమ్మటనే 50 లక్షలు ఎక్స్గ్రేషన్ ప్రకటించి, అట్లాగే ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కేటాయించాలని మేము ఎస్సీసీఎల్ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఇంకా అస్వస్థ గురైనటువంటి 40 మంది కాకుండా ఇంకా క్రమేణ పెరుగుతూనే ఉన్నారు. నిన్నటికి ఇవాళ చూసుకుంటే ఆ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. మరి వాళ్ళు ఇంకా రేపు జరగవచ్చు, ఇంకా 2 రోజులు అయిన తర్వాత కూడా మరి ఈ సంఖ్య 40 నుంచి 60కి అవ్వచ్చు, 60 నుంచి 80కి కూడా అవ్వచ్చు. మరి అట్లాగే అస్వస్థ గురై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి వారికి అందించి మరి ఆ జీవనోపాధి కూడా కోల్పోతున్నటువంటి తరుణంలో మరికి వాళ్ళకు కూడా 1 లక్ష రూపాయలు ఎక్స్గ్రేషన్ ప్రకటించాలి. ఆ గ్రామంలో ఉన్నటువంటి మరి డ్రైనేజ్ సిస్టమ్ అవ్వచ్చు, వాటర్ ప్రాబ్లం అవ్వచ్చు, అట్లాగే మరి కొన్ని కంపెనీల నుంచి వెళ్ళేటువంటి పైప్ లైన్స్ కూడా లీకేజ్ అయ్యి ఉండొచ్చు. కానీ డాక్టర్స్ కూడా దాన్ని క్లియర్గా చెప్పనటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఉన్నటువంటి అన్నభద్రం శివకుమార్ గారు మరి వచ్చి చూసి కూడా ఆ పిల్ల చనిపోయినా కూడా చెల్లించకుండా మరి కనీసం వచ్చి పరామర్శించి వెళ్ళారే తప్పితే అమ్మ మేము ఉండమనే భరోసా ఇవ్వలేనటువంటి ఈ ప్రభుత్వం వాస్తవంగా దళిత కాలనీకి సంబంధించినటువంటి ఎస్సీ ప్రజలు అక్కడ నివసిస్తుంది. మరి సాంఘిక సంక్షేమ మంత్రి మేరుగు నాగార్జున గారు నేను వచ్చి చూసేడంటే తప్పితే మరి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరతలు ఏంటి అని ఏం మాట్లాడకుండా మరి సైలెంట్గా వెళ్ళిపోయాడు. కనీసం అదే చంద్రబాబు గవర్నమెంట్ ఉండాడితే ఎమ్మటనే ఎక్స్గ్రేషన్ వాళ్ళకి ప్రకటించేవాళ్ళు, ఏదైనా వాటర్ శుద్ధీకరణ చేయడానికి ఎమ్మటనే చర్యలు తీసుకున్నటువంటి అంతకుముందు ప్రభుత్వం చేసేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం ఎస్సీలు అంటేనే వాస్తవంగా ఎక్కడ చూసినా కూడా మనం చూస్తూనే ఉండం, ఎస్సీలు అంటే ఒక నిర్లక్ష్యమైన ధోరణి ప్రవర్తిస్తున్నారు ప్రభుత్వం. ఆ అమ్మాయికి 50 లక్షలు ఎక్స్గ్రేషన్ ప్రకటించి అలాగే వాళ్ళ ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, అట్లాగే ఇప్పుడు శిక్ష పొందుతున్నటువంటి కుటుంబాల వారికి ఒక్కొక్కరికి ఆర్థిక సహాయంగా 1 లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని గుంటూరు జిల్లా ఎస్సీసీఎల్ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఘటనకు ఒక్కసారి గనక కారణాలు కనుక మనం వెతికే పరిస్థితి చూస్తే కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనకు కారణం అని చెప్పి చెప్పాల్సి వస్తుంది. డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా లేదు, పైపులు ఎక్కడ పగిలినా కూడా ఎలాంటి నాణ్యత లేనటువంటి రోడ్లు, కాలువలన్నీ కూడా పగిలిపోయి ఆ పైప్ లైన్స్ అన్నీ కూడా పగిలిపోయి ఆ వాటర్ బయటకు వచ్చి ఆ కాలువలో ఉన్నటువంటి వాటర్కి ఆ పైపుల్లోకి వెళ్ళి ఆ వాటర్ తాగడం వల్ల ఈరోజు ఈ సంఘటన జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం. లేదా కొంత కంటామినేటెడ్ వాటర్ కొన్ని ఫ్యాక్టరీల నుంచి కూడా వస్తున్నాయని చెప్పేసి అది కూడా ఒక వాదన ఉంది. అయితే వీటన్నిటికి కూడా సరి అయినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం, సరి అయినటువంటి మౌలిక వసతులు కల్పించలేకపోవడం, మా దళిత వాడల్లో ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరికే ఈ సంఘటన జరిగిందని చెప్పేసి మేము తెలియపరుస్తూ ఉన్నాం. ఈ సంఘటన జరిగింది అని అంటే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చర్య వల్లే ఈ ఘటన జరిగిందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. అదే మా ఎస్సీ సప్లాన్ నిధులు కనుక కరెక్ట్గా మాకు ఉండి
మా డ్రైనేజ్ సిస్టమ్ గాని రోడ్లు గాని అన్ని కూడా బాగు చేసుకొని మౌలిక వసతులు అన్ని కూడా మాకు దళిత కాలనీల్లో గనక చేసి ఉన్నట్లయితే ఇలాంటి ఘటనలు రావటం కాకుండా ఉంటాయని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం స్పందించేటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ వీళ్ళు స్పందించేటువంటి తీరు మా దళితుల పట్ల ఏ విధంగా ఉందనేది ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. వారి యొక్క నిన్ననగా చనిపోతే వచ్చినట్టు వచ్చి చూసి వెళ్ళిపోయారే తప్ప కేవలం పరామర్శకు తప్ప ఎలాంటి వారికి ఆర్థిక భరోసా కానీ. అయితే ఇప్పుడు మా ఎస్సీసీల తరఫున మేము డిమాండ్ చేసేది ఒకే ఒక్కటి, ఆ చనిపోయిన ఆ పాప కుటుంబానికి తక్షణమే 50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించాలి. అలాగే వారి కుటుంబంలో తగిన అర్హత కలిగినటువంటి ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకి ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఎవరైతే ఇంకా బాధితులు ఉన్నారో మెరుగైన వైద్యం అందిస్తూ వారికి కూడా 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని తక్షణమే అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఒక దళితవాడలోనే ఈ రకంగా వాటర్ పొల్యూడ్ అయ్యి అనారోగ్యానికి గురై ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఒక పాప అకస్మాత్తుగా మరణించటం, దీనికి అంతటికీ కారణం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి 3 సంవత్సరాలైనా కూడా దళితులకి రావాల్సిన రాజ్యాంగబద్ధమైనటువంటి నిధులు సప్లై నిధుల్ని వాడకపోవటం, దళితుల ఏరియాల్లో మౌలిక వసతుల్ని కల్పించకపోవటానికే ఈ దుర్ఘటన జరగడానికి కారణం. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఆ రోజు నుంచి గత 2019 వరకు కూడా రాజ్యాంగబద్ధంగా ఎస్సీ సప్లాన్ నిధులు ఎలా అయితే వస్తూ ఉన్నాయో అలానే మీరు కూడా సప్లాన్ నిధుల్ని బడ్జెట్లో ప్రకటించి ఎస్సీ లొకాలిటీలో మౌలిక వసతులు కల్పించడానికి మీరు ఖర్చు చేయవలసినటువంటి బాధ్యత ఉంది. మీరేమనుకుంటా ఉన్నారంటే 180% ఓట్లు దళితులు నాకేసి 151 సీట్లు నాకు ఇచ్చి ముఖ్యమంత్రిని చేశారు, నేను ముద్దులు పెట్టాను, తలలు నిమిరాను, కాబట్టి వీళ్ళంతా నా పక్షానే ఉంటారు, వీళ్ళకి రోడ్లు అయిపోయినా, కాలువలు కట్టకపోయినా, స్కాలర్షిప్లు ఇవ్వకపోయినా, విదేశ విద్య ఇవ్వకపోయినా, ఒక్కరికే అమ్మఒడిచ్చిన ఈ సమాజంలో అన్ని కులాల వారికి ఎలా అయితే ఇస్తూ ఉన్నావో దళితులు కూడా అలాగే ఒక్కరికే ఇస్తూ ఉన్నావు. ఏ అయితే సప్లాన్ నిధులు తీసుకెళ్ళి మాకే కేటాయించి మాకోసమే ఖర్చు పెట్టాల్సినటువంటి నిధుల్ని ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి పప్పు బెల్లాలాగా ఖర్చు పెడతా ఉన్నావో ఒక్కసారి నువ్వు గమనించాల్సిన అవసరం ఉంది. దుగ్గిరాల మండలంలో కోవిడ్ కారణంగా నిలిచిన అంగన్వాడీ మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి శుక్రవారం ప్రారంభించారు. జెండా చెట్టు ముత్తుజానగర్లో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలకు బాలింతలకు భోజనాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ దానిపైన సంతోష్ రూపవాణి, జెడ్పీటీసీ సభ్యులు మేకతోటి అరుణ, సీడీపీఓ ఎస్వీఎస్ శైలజ, ఎంపీడీఓ కుసుమ శ్రీదేవులు హాజరయ్యారు. ముందుగా కేంద్రంలో పౌష్టికాహారాన్ని గర్భిణీలకు బాలింతలకు వచ్చిన అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటిలో అంగన్వాడీలను చిన్నారులను చేర్చే కేంద్రాలుగా గుర్తించారన్నారు. నేడు అంగన్వాడీ కార్యకర్తలు నిర్వర్తించే విధులతో ఎంతో విస్తరించిందన్నారు. రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలెవ్వరూ రక్తహీనతతో ఉండకూడదని పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుందన్నారు. మండలంలో మొత్తం 58 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని, వీటి పరిధిలో 700 మంది గర్భిణీలు బాలింతలు ఉన్నారన్నారు. ప్రతి మహిళ తల్లి అయిన వారు లోపపోషణ లేకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఎం భవానీ, కార్యకర్తలు విజయలక్ష్మి, అన్నపూర్ణ, లక్ష్మి, కమలకుమారి, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణ, శ్రీదేవి, శైలజ మాట్లాడారు. ఆడపిల్లలు ఎందుకు వెనకబడిపోతున్నారు? మన ఆడపిల్లల కోసం ప్రత్యేకమైన స్కూల్స్, కాలేజీలు, సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం కదా, మరి ఆడపిల్లల విద్యలో ఎందుకు వెనకంద వేస్తారని చెప్పి సర్వే నిర్వహించినప్పుడు తేలిన విషయం ఏంటంటే ఎక్కువ మంది గ్రామీణ భారతంలో ఉన్నారు. ఇప్పటికీ కూడా గ్రామాల్లో ఉండే వాళ్ళ శాతం ఎక్కువే. వాళ్ళు సాధారణంగా వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతం కాబట్టి మనది ఇంటి దగ్గర ఉంచినప్పుడు తల్లిదండ్రులు పనికి పోతారు. ఇంట్లో ఆడపిల్ల పెద్దదంటే ఆ పిల్లకి వెనక పుట్టిన పిల్లల బాధ్యత నాకు చెప్పటం, వాళ్ళని చూసుకోవటం, వాళ్ళ పని నుంచి వచ్చేటప్పటికి ఇంట్లో కడగటము, చిన్న చిన్న పనులు చేయటము, ఇవన్నీ ఆడపిల్లలు చేస్తూ ఉండటం వల్ల ఈ సిబ్లింగ్ కేర్ వల్లనే ఆడపిల్లలు ఎక్కువగా చదువుకోలేకపోతున్నారనేది గుర్తించి మొత్తం మీదసారిగా అంగన్వాడీలు నమ్మలను తీసుకురావడం జరిగింది. ఇంట్లో చిన్నపిల్లల్ని చేర్చుకొని వాళ్ళకి ఆటపాటలు నేర్పించే కేంద్రాలుగానే గుర్తించాము. కానీ రాను అంగన్వాడీల యొక్క అధికార పరిధి
లేదా వాళ్ళు నిర్వర్తించే విధులు ఎంతవరకు విస్తరించబడ్డాయంటే కరోనా కష్టకాలంలో ఉన్నప్పుడు మరి గర్భిణీ ప్రెగ్నెంట్ లేడీస్కి పౌష్టిక ఆహారం అనేది ఇంటికే పంపించేవాళ్ళు ఆ ఇంటికి పంపించినప్పుడు మరి వాళ్ళ రక్తహీనత అనేది ఎక్కువగా ఉండటం చూసి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క బలహీనతను చూసి ఈ మంత్రం నుంచి ఆ పౌష్టిక ఆహారం అనేది ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీ వచ్చి ఇక్కడే భోజనం చేయవలసిందిగా కోరి ఉన్నారు ఆ రీతిగా ఇక్కడ చేస్తున్నప్పుడు మరి వారికి సంపూర్ణ పౌష్టిక ఆహారం అందిస్తున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారికి మనందరము కృతజ్ఞతలు తెలియజేసే వారిగా ఉండాలి కోవిడ్ కారణంగా అంగన్వాడీ కేంద్రాల్లో నిలిచిపోయినటువంటి 2 సంవత్సరాల నుంచి మధ్యాహ్న భోజన పథకం ఆగిపోయి వాళ్ళకి ఇంటికి రేషన్ ఇవ్వటం అనేది జరుగుతోంది జూలై 1 నుంచి అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కూడా గర్భవతులకి బాలింతలకి ఒక పూట పూర్తి స్థాయి భోజనము వాళ్ళకు స్పెసిఫైడ్ మెనూ ఇచ్చున్నాము ఆకుకూర ఎగ్ కర్రీ తర్వాత ఎగ్ ఫ్రైడ్ రైస్ వెజిటబుల్ రైస్ మంచి మెనూ తయారు చేసి వాళ్ళకు ప్రతిరోజు ఆ మెనూ ప్రకారం భోజనం అందించవలసింది అంటే ఇటీవల 2.5 సంవత్సరం కాలంలో రక్తహీనత అనేది తల్లుల్లో బాగా పెరిగిపోయింది ప్రతి 100 మందిలో 52 మంది రక్తహీనతతో బాధపడుతున్నారు రక్తహీనత అనేది గర్భవతులకి కానీ బాలింతలకు కానీ ఉన్నట్లయితే నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరూ కూడా చాలా పోషణ పరంగా సఫర్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రక్తహీనత నివారణకు మన ప్రభుత్వం తీసుకునే చర్యల్లో భాగంగా ఈ భోజన పథకాన్ని తిరిగి ప్రారంభించడం జరిగింది అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కూడా తల్లులందరికీ ఈ విషయాన్ని వైడ్ పబ్లిసిటీ ఇచ్చాము శకపురి శ్రీ సత్య జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక పెమ్మసాని థియేటర్లో ఏడాది పాటు జరగనున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా గురువారం శ్రీకృష్ణ విజయం చిత్రం ప్రదర్శించారు విశేష ప్రేక్షకులు హాజరై చిత్రాన్ని తిలకించారు అలాగే సత్య జయంతి సత్కారాల పండుగలో రోజుకొక కళాకారునికి సత్కారం కార్యక్రమంలో భాగంగా గురువారం ప్రముఖ పౌరాణిక రంగస్థల నటులు కె కొండలరావును సత్య జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా అతిథులు సత్కార గ్రహీత మాట్లాడుతూ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఏడాది పాటు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహించుకోవడం సంతోషకరంగా ఉందన్నారు అలాగే ప్రతిరోజు ఎన్టీఆర్ చిత్రాన్ని ప్రదర్శించడం స్థానిక కళాకారులను సత్కరించుకోవడం హర్షణీయమన్నారు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో తాము పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు కార్యక్రమంలో కొలకలూరు మండల టీడీపీ నాయకులు ఉన్నం అరుణకుమారి మండల టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఉన్నం రాంబాబు టీడీపీ బీసీ సెల్ నాయకులు పందిటి నారాయణ పెమ్మసాని పోతురాజు గుమ్మడి శ్రీధర్ డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు దేవరపల్లి భవానీ ఎన్టీఆర్ జగన్ ముప్పానేని రాఘవరావు డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ రామారావు గారి సత్కారం జరగటం అదృష్టంగా భావిస్తున్నాను రాజేంద్ర ప్రసాద్ గారు మన బుర్రా సాయి గారు ఇంతటి మహోత్తమైన కార్యక్రమం చేపట్టి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తెనాలి వ్యవసాయ శాఖలో సుదీర్ఘ కాలం పాటు విశేష సేవలు అందించిన వ్యవసాయ శాఖ తెనాలి ఏడీఏ బత్తుల శ్రీకృష్ణ దేవరాయలు తెనాలి మండల వ్యవసాయాధికారి వెంకట నర్సయ్యలు బదిలీలపై పిడుగురాళ్ల రాజుపాలెం మండలానికి వెళ్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకొని తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయ శాఖ అధికారులు శుక్రవారం ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు తెనాలి వ్యవసాయ శాఖలో సుదీర్ఘకాలం సేవలు అందించిన ఏడీఏ బి శ్రీకృష్ణ దేవరాయలు మండల వ్యవసాయాధికారి వెంకట నర్సయ్యలు బదిలీలపై పిడుగురాళ్ల రాజుపాలెం మండలాలకు వెళ్లనున్న నేపథ్యంలో ఆ శాఖ అధికారులు సిబ్బంది వీడ్కోలు సభను శుక్రవారం ఘనంగా నిర్వహించారు తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన సభలో గుంటూరు పార్లమెంట్ జిల్లా వ్యవసాయాధికారి నున్నా వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు తెనాలి ఏడీఏ శ్రీకృష్ణ దేవరాయలు ఏవో వెంకట నరసయ్య సేవలను ప్రత్యేకంగా అభినందించారు ఉద్యోగ జీవితాల్లో బదిలీలు సర్వసాధారణమైన ఏడీఏగా తన బాధ్యతను నిర్వహించడంలో చురుగ్గా నిబద్ధతగా శ్రీకృష్ణ దేవరాయలు పనిచేశారని అభిప్రాయపడ్డారు పొలం బడి కొత్త విత్తనాలు వ్యవసాయ యాంత్రీకరణ విధానాలను రైతులకు చేరువు చేశారని డిఏఓ వెంకటేశ్వరు గుర్తు చేశారు సిబ్బందిని అనుసంధానం చేయడంలో అధికారులు పాత్రను తెలియజేశారు ఈ ఆత్మీయ సమ్మేళనలో భాగంగా ఏడీఏ బి శ్రీకృష్ణ దేవరాయలు ఏవో వెంకట నరసయ్యను దుశ్యాలవాళ్లతోనూ పొలమాలతోనూ ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో భాగంగా తెనాలి ఏడీఏగా బదిలీపై వచ్చిన వ్యవసాయ సహాయ శాఖ సహాయ సంచాలకురాలు డి రాజకుమారి కొల్లిపర ఏవో వెంకట్రావు దుగ్రాల ఏవో వేణుగోపాల్ వేమూరు ఏవో బాలాజీ గంగాధర్ తెనాలి ఏవో ప్రేమ్ సాగర్లు పాల్గొన్నారు కార్యక్రమంలో తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని విఏఏలు పాల్గొన్నారు ఈరోజు తెనాలిలో శ్రీకృష్ణదేవరాయలు గారు గత 5 సంవత్సరాలుగా సహాయ వ్యవసాయ సంచాలకులుగా పనిచేసి ఇక్కడి నుంచి పిడుగురాళ్ల సబ్ డివిజన్కి వెళ్తూ ఉన్నారు ట్రాన్స్ఫర్ మీద బదిలీపై ఆ సందర్భంగా ఇక్కడ వీడ్కోలు సభ ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే
ఇక్కడ 9 సంవత్సరాలు తెనాలి మండలంలో వ్యాపార అధికారిగా పనిచేసినటువంటి వెంకట నర్సయ్య గారు కూడా మరి ఇక్కడి నుంచి రాజుపాలెం మండలానికి పల్నాడు జిల్లాకి బదిలీపై వెళ్తూ ఉన్నారు. సో వీళ్ళిద్దరు కూడా చాలా ఆల్మోస్ట్ మంచి అనుభవం ఉన్నటువంటి అధికారులు. వ్యాపారంలో ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలను వినూత్నంగా రైతుల చేత ఆచరింపజేసి మరి సక్సెస్ఫుల్ గా రైతులకు ఉపయోగపడే విధంగా మరి వారి యొక్క సేవలు అందించినటువంటి వ్యక్తులు. రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం కూచిపూడి జానపద నృత్య పోటీలు నిర్వహించారు. రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం కూచిపూడి జానపద నృత్య పోటీలు నిర్వహించారు. రెయిన్బో ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ జీవన్లత, కూచిపూడి నాట్యాచారిణి వసంత దుర్గల పర్యవేక్షణలో పోటీల ప్రదర్శన సాగింది. తెనాలి ఎన్జీఓ హోంలో జరిగిన పోటీల విశేషాలను నిర్వాహకులు తెలియజేశారు. తెనాలి పరిసర ప్రాంతంలోని 7 నుండి 13 సంవత్సరాల మధ్య వయస్కుల వారిని జూనియర్ విభాగంగాను, 14 నుండి 20 సంవత్సరాల మధ్య వయస్కులను సీనియర్ విభాగంగాను విభజించి కూచిపూడి జానపద నృత్య పోటీలను నిర్వాహకులు నిర్వహించి గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రెయిన్బో ట్రస్ట్ సభ్యులు వరలక్ష్మి, అంజుమ్, జ్యోతి, బి పద్మ, కళ్యాణిలు పాల్గొని రెయిన్బో ట్రస్ట్ ఉద్దేశాలను వివరించారు. జూలై 1 మేము కళల్ని ప్రోత్సహిద్దామనే ఉద్దేశంతో రెయిన్బో ట్రస్ట్ నుంచి మా వసంత దుర్గ నృత్య కళాకారిణి ఆధ్వర్యంలో ఒక డ్యాన్స్ కాంపిటీషన్ స్టార్ట్ చేశాము. ఎన్జీఓ కళ్యాణ మండపంలో చక్కగా చాలామంది వచ్చి పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసిన వసంత దుర్గకి, వీళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా రెయిన్బో ట్రస్ట్లో అందరూ కూడాను రకరకాల వృత్తుల్లో ప్రావీణ్యత పొంది ఉన్నారు కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రోగ్రాము, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఇలాంటివే చేస్తాము. క్యాన్సర్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ వైద్య నిపుణులు, శారదా సర్వీస్ సొసైటీ నిర్వాహకురాలు డాక్టర్ శారదాను డాక్టర్స్ డేని పురస్కరించుకుని శుక్రవారం ఘనంగా సత్కరించారు. క్యాన్సర్ రహిత సమాజాన్ని తయారు చేసే ప్రక్రియలో తాను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నానని డాక్టర్ శారద తన ఆవేదన వ్యక్తం చేశారు. సమాజం ఆరోగ్యంగా ఉంచే క్రమంలో ఎన్ని కష్టాలు పాలైనా తాను ఆ కష్టాలను అనుభవించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె ప్రకటించారు. ఉమెన్ ఫ్రీ క్యాన్సర్ కేసులు పెరుగుతున్న క్రమంలో మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. సమాజంలో పేరున్న వ్యక్తులు కూడా తనను ప్రోత్సహించడం తనకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుందని డాక్టర్ శారద పేర్కొన్నారు. సత్కార కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు కుర్ర శ్రీనివాసరావు, ఆర్ఎంపి పుల్లారావు, రోటరీ క్లబ్ సభ్యులు వెంకటరత్నం, ఏ ప్రసాద్, లక్ష్మీనారాయణ, బిటి నారాయణ తదితరులు పాల్గొన్నారు. డి శారద గారికి ఈ రోజున ఈ సత్కారం ఏర్పాటు చేయటం చాలా గొప్ప విషయం. సత్కారం ఏర్పాటు చేసినటువంటి వారు ఉపాధ్యాయులు, అది ఇంకా గొప్ప విషయం. ఉపాధ్యాయులు, వైద్యులు కలిసి సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారు. ఉపయోగించుకునే వాళ్ళకి ఆదర్శ మహిళా డాక్టర్ అందరికీ ఆదర్శం. వారి ఆదర్శం కనుక మనం తీసుకున్నట్లయితే సమాజం సస్యశ్యామలంగా ఉంటుంది, అందరూ ఆరోగ్యంగా ఉంటారు, చాలా మనశ్శాంతిగా ఉంటారు. ఈ రోజున డాక్టర్ గారిని సత్కరించుకుంటున్నామంటే ఆ ధన్వంతరి స్వామిని సత్కరించుకున్నట్లే. వైద్యానికి ఆజుడు ధన్వంతరి స్వామి. ఈరోజు మనం డాక్టర్స్ డే సందర్భంగా ప్రాణాలకు తెగించి కరోనా కాలంలో కష్టకాలంలో కానివ్వండి, అలాగే పేదలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడంలో కానివ్వండి, మరి ముందు ఉన్నటువంటి మహిళామణి డాక్టర్ శారద గారిని సన్మానించుకోవడం మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఫ్యామిలీ డాక్టర్ మిస్ అవుతున్న ఈ రోజుల్లో డాక్టర్ పుల్లారావు గారిని కూడా సత్కరించుకోవడం మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. వీరు రాబోయే రోజుల్లో నిరుపేదలకు మరింత సేవలు చేయాలనే ఒక సంకల్పంతో మేము యానాది కాలం దత్తత తీసుకున్నాం. అక్కడ వైద్య శిబిరాలు నిర్వహించాలని, ఆ నిరుపేదలకి, నిరసహాయులకి సహాయపడాలని అంటూ విన్నవించుకుంటూ అభ్యర్థిస్తూ. మాటలు చాలా బాగా చెప్తారు అందరూ, అలాగే మరి పుస్తకాల్లో రాస్తారు, అత్యద్భుతంగా పక్కవాళ్ళని ఆకర్షిస్తారు చిన్న చిన్న క్రియల ద్వారా. కానీ ప్రాణాన్ని పణంగా పెట్టి మేము చనిపోయినా సరే పక్కన వాళ్ళు బతకాలి అనే రియల్ ప్యాషనేటెడ్ సోల్స్ చాలా చాలా తక్కువ ఉంటారు. అది ఎందుకు మరి నాకు వచ్చింది అనే దానికి అది ఒక రకంగా మేము రుణం తీర్చుకోవటమేనండి. మరి మేము గుంటూరు మెడికల్ కాలేజీలో ఆ రోజున సీటు వచ్చినప్పుడు ఎంతోమంది శవాలు, అనాథ శవాలు అనివ్వండి మా దగ్గరికి వచ్చేవి కెడేవర్స్ అనేవాళ్ళము. ప్రతి ఒక్క శవము కూడా నాకు పాఠం నేర్పించింది. మరి ఇది అంతా కూడా ప్రపంచాన్ని వదిలి వెళ్ళే సమయానికి ఏమి తిరిగి ఇవ్వగలుగుతున్నాననేది ప్రశ్న నన్ను నిరంతరం కూడా తొలిచేస్తూ ఉంది.
मरी पेशेंट्स योका रोगालु वाला जब्बुले मा डब्बुलगा ये मा आस्तुल पेंपोंदिंच कुंटा उन्ना वने दी मरी सिग्गुपड़तु नेन्नीको निर्भयंगा निजं चप्टन जरुतांदी मरी ई रोजना इट इज़ वेरी सर्प्रैजिंग मीट नेनु असलु एक्सपेक्ट चेयलेदु वीरंदरू ई रोज़ वस्तारनी वारंदरू कूडा ఏదైతే మీకు మనస్సంకల్పం ఉందో గోల్ ఉందో దానికి మేము కూడా సహాయం చేస్తాము అనేది ముందుగా వారందరూ కలిసికట్టుగా వచ్చిన దానికి నేను ఇది ఒక మిరాకులస్ హ్యాపెనింగ్ అని అనుకుంటున్నానండి కోనసీమ జిల్లాకు ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని జై భీమ్ ఫెడరేషన్ సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పక్షాన జేబీఎం ఫెడరేషన్ పోరాడుతుందని జేబీఎం ఫెడరేషన్ ప్రధాన సలహాదారులు అబ్రహాం లింకన్ స్పష్టం చేశారు పేదల సమస్య పరిష్కరించడం హక్కుల సాధనే తమ ఫెడరేషన్ యొక్క ప్రధాన లక్ష్యమని అన్నారు జేబీఎం ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కటివరపు దేవానంద్ మాట్లాడుతూ కోనసీమ జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టినందుకు ముఖ్యమంత్రికి తాము ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు విజయలక్ష్మి రజనీలు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏదైనా సమస్యలు వచ్చినా ఎటువంటి ఇబ్బంది కలిగినా జై భీమ్ ఫెడరేషన్ వారి పక్షాన్ని నిలబడి వారి కోసం పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు జై భీమ్ ఫెడరేషన్ తరఫున కోనసీమ జిల్లాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేరు పెట్టినందుకు మా జై భీమ్ తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఏ విషయమైనా సరే ముందుకెళ్ళటానికి మా జైబీన్ తరపున మేము ముందుకు నడుస్తామని హామీ ఇస్తాం ముందుగా కోనసీమకి జిల్లా లేదని చాలా ఫైట్ చేశాము కానీ జగన్ అన్న ఇచ్చినందుకు మెనీ మెనీ థ్యాంక్స్ అండి జైబీన్ ఫెడరేషన్ తరపున మేము ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అందరం కలిసి పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం జైబీన్ జైబీన్ ఫెడరేషన్ అనేటువంటిది ఎప్పుడు ఆలోచిస్తుంది కాబట్టి మరి ఇక్కడ సమావేశమైనటువంటి అందరూ కూడా కొన్ని విషయాలను చర్చించారు ఆ చర్చించిన విషయాల్లో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క ఈతి బాధల్ని మరి ప్రజల్లో తీసుకెళ్లాలని పాలకుల దగ్గర తీసుకెళ్లాలని మనకున్న సమస్యల మీద మనం ఫైట్ చేయాలనే ఉద్దేశం మీద ఈ సమావేశం నిర్ణయించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 67వ వార్షికోత్సవం పురస్కరించుకొని తెనాలి హెల్త్ ఆస్పర్స్ వారి ఆధ్వర్యంలో తెనాలి కొత్తపేటలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం నందు శుక్రవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వైద్య శిబిరాన్ని హెల్త్ హాస్పిటల్ సీఈఓ గిరిబాబు ఎస్బీఐ రీజనల్ మేనేజర్ ఎన్ఎల్కే ప్రసాద్లు ప్రారంభించారు వైద్య శిబిరంలో భాగంగా ఎస్బీఐ విశ్రాంతి ఉద్యోగులు కుటుంబ సభ్యులకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు అందజేశారు హెల్త్ హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ బి ప్రసాద్ యూరాలజిస్ట్ డాక్టర్ రామలింగేశ్వరరావు డాక్టర్ ఇందు ప్రఫుల్లాలు వైద్య సేవలు అందించగా ఎస్బీఐ చీఫ్ మేనేజర్ ఏవీఆర్ పవన్ కుమార్ హెచ్ఆర్ మేనేజర్ వివీఆర్ పవన్ ఎస్బీఐ యాన్యన్ సెక్రటరీ ప్రేమ్ కుమార్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించిన వైద్యులు సిబ్బందికి అవసరమైన కోవిడ్ బూస్టర్ డోసును వేశారు ఈరోజు స్టేట్ బ్యాంక్ 67వ బ్యాంక్ డే సందర్భంగా బ్యాంక్ ఎంప్లాయీస్కి రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షనర్స్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా మనము హెల్త్ హాస్పిటల్స్ వాళ్ళ సహకారంతో మెడికల్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము దీనిలో మనకి వేరియస్ పారామీటర్స్లో వాళ్ళు హెల్త్ చెకప్ కండక్ట్ చేసి ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళని అడ్వైస్ చేసి ప్రాపర్ గైడెన్స్తో టు బీ ఫిట్ అండ్ ప్రాపర్ అన్న ఆర్డర్లో పెట్టడానికి అని చెప్పి వాళ్ళ సజెషన్స్ అవి ఇస్తారు బేసికల్లీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఒకటి ఇక్కడ జరుగుతుంది ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉండాలి దే హ్యావ్ టు విజిట్ ద బ్రాంచ్ హాస్పిటల్ సారీ ఐ కంగ్రాచులేట్ అండ్ ఐ బెస్ట్ విషెస్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్ 67th ఫౌండేషన్ డే ఈ ప్రోగ్రామ్ కోసం మా హెల్త్ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ టీమ్ మా యూరాలజిస్ట్ డాక్టర్ రామలింగేశ్వర గారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఇందు గారు అండ్ డాక్టర్ ప్రసాద్ గారు ఆర్థోపెడిషియన్ వేరియస్ డాక్టర్స్ ఇక్కడికి వచ్చారు అండ్ వీరి ఎంప్లాయీస్ అండ్ డిపెండెంట్స్కి ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయమని రిక్వెస్ట్ చేసి వి కేమ్ హియర్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం హెల్త్ హాస్పిటల్ నుంచి ఇలాంటి ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా వీఆర్ ఎంకరేజింగ్ దట్ శుక్రవారం కురిసిన వర్షం కారణంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి విద్యుత్ తీగలు కాలిపోయిన సంఘటన తెనాలి మండలం కటివరం గ్రామంలో చోటు చేసుకుంది తెనాలి మండలం కటివరం గ్రామ శివారులో వర్షపు చినుకులతో కరెంటు స్తంభంపై షార్ట్ సర్క్యూట్ జరిగింది మంటలు చెలరేగి విద్యుత్ తీగలు కాలిపోయాయి దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు
స్థానిక గాంధీనగర్లోని కుసుమ హర్నాథ్ మందిరంలో శుక్రవారం శ్రీ హర్నాథ్ బాబా 157వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజాది కార్యక్రమాలు భక్తులు విశేషంగా నిర్వహించారు. అత్తోట పెరవలికి చెందిన భజన బృందాలు నామ సంకీర్తన గావించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్ హరనాథ్, పివిఎస్ నరసింహారావు, ఆర్ సుజాత, ఎస్వి యోగా కన్వీనర్ ముద్దాభక్తుని రమణయ్య, ఈఎల్వి అప్పారావు, సామ్రాజ్య లక్ష్మి, రామకృష్ణయ్య, సీత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కుసుమహర్నాథులు మనకి ప్రేమని నేర్పించేందుకై సోనాముఖి అనే పట్టణంలో 157 సంవత్సరాల క్రితం జన్మించి మనకి ఆ ప్రేమను ఎట్లా ఆచరించాలో అనేది నేర్పించారు. అది ప్రతి గృహస్థు కూడా ఈ విధానాన్ని నేర్చుకుని అవలంబించి ఆనందం పొందాలని చెప్పేసి చేసుకున్నారు. అయితే ఈయన నేర్పించిన ప్రేమ ఎట్లాంటిది కావాలట ఆయనకంటే, ఈ విశ్వంలో ఉన్న అందరూ కూడా అమ్మలు కావాలట అండి ఆయనకి. అప్పుడు అమ్మలైతే కనుక ఆయనకి తృప్తి ఉంటుందట. ఆపరయుగంలో యశోదామాతలాగా అందరూ కూడా ఆయన ఎడ ప్రేమ చూపించాలి. ఆ విశ్వంలో ఉన్న అందరూ కూడా ఆయన బిడ్డలే కదండి. ఆయన మీద ఆధారపడిన అందరూ కూడా ఆ ప్రేమని పంచి ఒకళ్ళకొకళ్ళు ఆ ప్రేమను పంచుకుంటూ ఆనందించాలని చెప్పేసి నేర్పించారనమాట. స్థానిక గాంధీనగర్లోని శ్రీ కుసుమహర్నాథ మందిరంలో 157వ కుసుమహర్నాథ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కుసుమహర్నాథ మహారాజు భక్తులు ప్రతి సంవత్సరం కూడా ఈ రోజున కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వారి యొక్క విశిష్టతని భక్తులు తెలియపరిచారు. భక్తి కీర్తనతో అత్తోట వాళ్ళు పెరవల గ్రామంలో వచ్చి పొద్దున్న నుంచి భక్తి కీర్తన పాడుతున్నారు. స్థానిక 3వ వార్డులోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని కౌన్సిలర్ ఆవుల కోటయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఆవుల కోటయ్య మాట్లాడుతూ, తల్లి బిడ్డల సంరక్షణకై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ పోషణ పథకాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రాల నందు అందించే పౌష్టికాహారాన్ని అందుకుని ఆరోగ్యవంతులుగా ఉండాలన్నారు. కార్యక్రమంలో కె శివపార్వతి, కె వీరమణి, బి వరలక్ష్మి, సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా 3వ వార్డు అంగన్వాడీ స్కూల్లో వైఎస్ఆర్ పోషణ పథకం కింద, సంపూర్ణ పోషణ పథకం కింద గర్భవతి అయిన స్త్రీలకి ఇక్కడ అంగన్వాడీ స్కూల్లోనే అన్నం, కూర అన్నీ వండి వాళ్ళకి పెట్టే పథకం కింద ఈరోజు నుంచి ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో ప్రతి మహిళల్ని ఆదుకునే ప్రభుత్వం అంటే మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి మహిళల మీద శ్రద్ధ వహించి ఆ మహిళలు చక్కగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ గర్భం దాల్చిన కాడి నుంచి పిల్లవాడికి ఎటువంటి పోషకాహారాలు అందించాలో అవన్నీ ఒక మెనో ప్రకారం అసౌకర్యం కలిగించకుండా వాళ్ళ పోషణ నిమిత్తం వాళ్ళకి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేయటం వలన ప్రతి మహిళ మా జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుండా గర్వంగా ఈ గవర్నమెంట్లో మాకు అవకాశం వచ్చినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం దాసరి కిరణ్ కుమార్ మిత్రమండలి అధ్యక్షులు కాసర్ రామశ్రీను, షేక్ మీరావలి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో స్థానిక బురిపాలెం రోడ్డులోని గోశాల నందు గోవులకు గ్రాసం అందజేశారు. శ్రీను చేత పుట్టినరోజు కేక్ ను కట్ చేసి శాల్వాలతో, పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి వేద పండితులు వేదాశీర్వచనం చేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కాసా రామశ్రీను మాట్లాడుతూ, మిత్రుడు కుర్రా శ్రీను జన్మదిన వేడుకలు గోశాల నందు నిర్వహించుకోవటం సంతోషకరమన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కుర్రా శ్రీను మిత్రబృందం అందించిన సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. అందరితో ఆప్యాయతగా మెలిగే శ్రీను నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో మెలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో షేక్ మీరావలి, షేక్ కాళేష, గంజనబోయిన ప్రతాప్, బాజీ ఎస్ చిన్నబాజీ, చంటి శుభాని, కొలకలూరు శ్రీను, మునిపల్లి వంశీ, పోతురాజు, గోపి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం పాఠశాల గురువులు, మాకు అత్యంత సన్నిహితులు ఘనాపాటైనటువంటి చందు గారు మా కుర్రా శ్రీను కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. వారు ఎక్కడ వేదం చెప్పినా, ఎక్కడ ఆచరణ చెప్పినా కూడా అంతా చాలా మంచి జరిగింది. ఎందుకంటే మేము ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నాం వారు చాలా దైవ కార్యక్రమాల్లో, పెద్ద పెద్ద కార్యక్రమాల్లో చేసిన వ్యక్తులైన అలాంటి వ్యక్తి చందు గారు, బాలాజీ గారు ఈ కార్యక్రమం రావటం మాకు నిజంగా చాలా సంతోషకరంగా ఉంది. నేటి రోజున జన్మదినోత్సవం చేసుకుంటున్నటువంటి ప్రజాసేవకులనాలో, లేకపోతే పరమేశ్వరుడి అత్యంత విశిష్టమైనటువంటి భక్తులనాలో వారు, నేను ఇందాక నుంచి చూస్తున్నాను,
నిగర్విగా ఆయన మన మధ్యలో ఉంటున్నారు. కుర్రా సీను గారి యొక్క జన్మదినోత్సవ వేడుకలకి తెనాలి రావడం జరిగినది కోటప్పకొండ నుంచి. అయితే వారి గురించి మేము ఎప్పుడు వినటమే, వారు ప్రజాసేవకులు. కరోనా సమయంలో అందరూ కూడా భయపడుతున్న సమయంలో ఏమి భయం అవసరం లేదు అని ఎన్నో శవాలకి వారు స్వయంగా వెళ్ళి కార్యక్రమాలు చేసి వారి యొక్క మిత్రమండలి వారి యొక్క సహాయ సహకారాలన్నీ తీసుకుంటూ ఈ యొక్క గొప్ప కార్యక్రమాలన్నీ చేశారు. ఆ పరమేశ్వరుని అనుగ్రహం వారికి వారి కుటుంబానికి పరిపూర్ణంగా ఉన్నది, ఇక ముందు కూడా ఉండాలి అని చెప్పి ఆ త్రికోటేశ్వర స్వామిని కోరుకుంటూ మంగళం మహత్. రాష్ట్ర ఇమానీ మజ్లిస్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక జామియా మసీద్ సెంటర్ నందు శుక్రవారం పేదలకు నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మజ్లిస్ కమిటీ వ్యవస్థాపకులు షేక్ ఫరీద్ మాట్లాడుతూ, మజ్లిస్ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన గ్రూప్ సహకారంతో ప్రతి శుక్రవారం పేదలకు అన్నదాన కార్యక్రమం చేయటం జరుగుతుందన్నారు. అందులో భాగంగా శుక్రవారం సయ్యద్ ఇస్మాయిల్ సహకారంతో మనుమరాలు షేక్ అలియాబ్ అబ్షేన్ చేతుల మీదుగా అన్నదానం చేయటం జరిగిందన్నారు. కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సయ్యద్ ఇస్మాయిల్ మాట్లాడుతూ, కమిటీ ప్రతి శుక్రవారం పేదలకు అన్నదాన కార్యక్రమం చేయటం అభినందనీయమన్నారు. ఇటువంటి కార్యక్రమంలో తాము భాగస్వాములు కావటం సంతోషకరంగా ఉందన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు లాల్ మస్తాన్, అబ్దుల్ రెహమాన్, ఫిరోజ్ ఖాన్, పఠాన్ అమీన్, షేక్ నాగూర్, చెరుకూర్ గోపి, రాఘవేంద్రరావు, సత్తార్ షబ్బీర్ సాదక్, పఠాన్ మున్నా, తాజ్ భాషా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఇమానే మొదలిస్ కమిటీ ఆధ్వర్యంలో జనవరి నుంచి ప్రతి శుక్రవారం పేదలకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. జామియా మసీద్ దగ్గర అన్నదాన గ్రూప్ సహకారంతో ఒక కమిటీగా ఏర్పడి గ్రూపు ఎంతో కొంత దాతలుగా స్పందించి ఆర్థిక సాయం అందిస్తున్నారు. వారి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మన సయ్యద్ ఇస్మాయిల్ గారి మనవరాలు షేక్ ఆలియా అఫ్షియా గారు వారమ్మాయి చేతుల మీదుగా ఈ పేదలకి కులమతాలకు అతీతంగా చేస్తున్న ఈ అన్నదాన కార్యక్రమం మా మనవరాల చేతి మీద చేయాలని సయ్యద్ ఇస్మాయిల్ గారు సంకల్పించి ఈరోజు వారు దాతగా ఉండి 200 మంది పేదలకు అన్నదానం చేయటం చాలా శుభ సంతోషం. రాష్ట్ర ఇమాన మజ్లిస్ కమిటీ తరఫున ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదొక మంచి ప్లాట్ఫామ్గా మాకు దొరికింది. దీని మూలంగా ఈరోజు మా మనవరాలైనటువంటి షేక్ ఆలీ అఫ్షిన్ తన తరఫున ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి సహకరించినటువంటి ఈ అన్నదాన కమిటీ వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. హెచ్సీవీ న్యూస్ను ప్రేక్షకులు యూట్యూబ్లో తెనాలి హెచ్సీవీ న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ఇక ముఖ్యాంశాలు మరోసారి. కొలగూరు గ్రామంలోని డయేరియా లక్షణాలున్న బాధితులను పరామర్శించి మృతి చెందిన బాలిక కుటుంబాన్ని ఓదార్చిన రాష్ట్ర మంత్రి మేరుకు నాగార్జున, ఎమ్మెల్యే అన్నబొత్తుల శివకుమార్, జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగింది, ఎమ్మెల్యే అన్నబొత్తుల శివకుమార్. గర్భిణీ స్త్రీలు బాలింతలు పౌష్టికాహారం తీసుకుని దృఢంగా ఉండాలి, మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలేదన్న సీన్. తెనాలిలో ఘనంగా హీరో అండ్ శివాని జన్మదిన వేడుకలు. హెచ్సీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.